మాజీ మంత్రి వారిలో శ్రీధర్ బాబు గారు వేదిక నరంకించినటువంటి గౌరవ పెద్దలు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం నుండి నలుమూల నిండు ఇచ్చేసినటువంటి వేలాది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతు సోదరులు యువకులు కార్మికులు అందరికీ నా నమస్కారాలు మా పాత్రికేయ మిత్రులకు. మరి ముఖ్యంగా ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి ఏ రోజైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దయచేసి కొంచెం సైలెంట్ ఉన్నారా ఆగునే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 4 సంవత్సరాల నుండి మరి ఈ నియోజకవర్గంలో మన రాష్ట్రం గురించి పెద్దలు మాట్లాడతారు. ఈ నియోజకవర్గంలో అధ్యక్ష మాకు ఒక చేత గాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో పరిపాలిస్తా ఉన్నాడు గత 4 సంవత్సరాల నుంచి. ఆయన చేయనటువంటి కార్యక్రమాలు లేవు, ఆయన చేయనటువంటి అవినీతి లేదు. ఈరోజు దాసరి మనోహర్ రెడ్డి శాసనసభ్యుడు గత 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతా. మా నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 540,000 ఎకరాల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఉంటే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. దాదాపు 120,000 ఆయకట్టు ఉంటుంది ఈ నియోజకవర్గంలో. ఆనాడు నేను 2009-14 మధ్యలో నేను శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్న సందర్భంలో పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం 6 మండలాలు శ్రీరాంపూర్ ఓదెల పెద్దపల్లి టేలైండ్ అదేవిధంగా సుల్తానాబాద్ టేలైండ్ టేలైండ్ వారి 102 గ్రామాలకు నీళ్ళిచ్చి రైతాంగానికి స్వర్ణయుగంగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు సహకారం చేసుకొని శ్రీధర్ బాబు గారికి ఎప్పటికప్పుడు వారికి ఈ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటూ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఒక గుంట ఎండిపోకుండా ఆ రోజు నేను శాసనసభ్యునిగా ఒక కాలువ మీద లస్కర్ అయితే ఏ రకంగా పనిచేస్తాడు 5 సంవత్సరాలు మోటార్ సైకిల్ మీద కాలువ వెంబడి తిరిగి ఈ నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాం. అదే విధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మాకు కేసీఆర్ పరిపాలన మా పెద్దపల్లి నియోజకవర్గానికి ఆంధ్ర పరిపాలన అయింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పిండు నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం ఈరోజు ఉద్యమం చేస్తున్నామని చెప్పి, కానీ మా ప్రజలు తెలియక మా రైతు తెలియక విద్యా లేదు కాలువ నింబడి నీళ్లు తీసుకొస్తా ఉన్నాడు. కానీ పాపం కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎవరి భూమిలో వాళ్ళకే నీళ్లు వేస్తున్న విధంగా ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఈ నియోజకవర్గంలో మోసపోయి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు ఓటేస్తే గత 4 సంవత్సరాల నుంచి అదో గతి. గత 4 సంవత్సరాల నుంచి రైతులు ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు. 2014-15 రబీ సీజన్ మొత్తం పోయింది. 2015-16 రబీ లేదు, అదేవిధంగా ఖరీఫ్ లేదు. 2016-15 వర్షాలు బాగా పడి అగస్టెండింగ్ లో వర్షాలు పడితే అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో 5,000 మందిని వారి ధర్నా చేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో 40 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, మాకు నీళ్లు ఇవ్వండి, చెర్లలో నీళ్లు లేవు, కుంటల నీళ్లు లేవు అని చెప్తే ఆ రోజు మమ్మల్ని కేసు పెట్టి వారం రోజులు నన్ను జైలు పెట్టేటువంటి సందర్భం. కానీ నీళ్లు ఇవ్వాలి తుదకు ఏం చేశారంటే ఆ నీళ్లను గోదావరి
ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు. రేపు మన ప్రభుత్వం వస్తే తప్పకుండా, మన ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా పక్కనే పత్తిపాక నరసింగాపూర్ రిజర్వేర్ ఉంది. పత్తిపాక నరసింగాపూర్ రిజర్వేర్ లో తప్పకుండా ఈరోజు ఇక్కడ కూడా మాకు మోసం జరుగుతూ ఉంది. పత్తిపాక రిజర్వేర్ ను 6 టీఎంసీలతో నిర్మిస్తారని చెప్పి కేసీఆర్ చెప్పిండని మా దగ్గర ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు పాదాభిషేకం చేసి 2 సంవత్సరాలు అయితే ఉంది. అది ఇప్పుడు డిపిఆర్ లేదు, సర్వే లేదు, ఎస్టిమేట్ లేదు, మొన్న బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా పెట్టదు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయేటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మీ నాయకత్వంలో పత్తిపాక నరసింగాపూర్ రిజర్వేర్ ను నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి గతంలో నీలం తుఫాన్ లో 12 కోట్ల ఆ రోజు మీరు అక్కడ ఎమ్మెల్యే ఆంధ్ర బార్డర్ లో ఉంటారు, మాకు నీలం తుఫాన్ వర్షం పడలే వాస్తవానికి. కానీ శ్రీధర్ బాబు గారిని మా చేతులు దింపి మా చెరుకలు దింపి ఒప్పించి ఈ నియోజకవర్గంలో నీలం తుఫాన్ లేకుండా 12 కోట్ల రూపాయలు ఆ రోజు మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చినాం. అదే విధంగా 14 కోట్ల రూపాయలు ఫైలం తుఫాన్ లో తీసుకొచ్చి ఇచ్చినాం. కానీ ఈరోజు వైరస్ వచ్చి పత్తి వేయినా, దోమ పూట వచ్చి పొలాలు వేయినా, ఎకరాకు 45-50 బస్తాలు వెళ్ళినటువంటి పొలం వడ్లు 20 బస్తాలు వెళ్ళకుండా ఒక నయా పైస ఇయ్యలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నడుస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పిలుపు ఏ పిలిపించినా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రభుత్వం గద్దెదిగే వరకు కూడా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే వరకు కూడా మా పోరాటం చేస్తాం. మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీ వెన్నంటి నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఖుంటియా గారికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ప్లీజ్ ఈనాడు మన రాష్ట్ర నాయకత్వం యావత్తు ఇక్కడికి కదిలి వచ్చింది. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అనవసరంగా అలర్ట్ చేస్తాను, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సైలెంట్గా ఉండాలి. పెద్దలు జైపాల్ రెడ్డి గారు వచ్చినారు, చెబ్బీ రెడ్డి గారు వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, జీవన్ రెడ్డి గారు వచ్చినారు, దానం నాగేందర్ గారు వచ్చినారు, తర్వాత డికే అరుణ గారు వచ్చినారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చినారు, డి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడవలసినటువంటి నాయకులందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారు. అందరూ కూడా దయచేసి వాళ్ళందరూ కూడా కొంచెం సేపు మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడే వరకు, వాళ్ళ సందేశాలు వినే వరకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే టీఆర్ఎస్ ఎండగట్టే వరకు కూడా మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని మీకందరికీ సవినయంగా ప్రార్థన చేస్తూ, పెద్దలు గౌరవనీయులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి, ఈ బస్సు చైతన్య యాత్ర నాయకుడు, మరి పిసిసి అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మొదట మాట్లాడి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొద్ది వెనుకోవడం సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మృత్యుంజయ గారు మైక్ ఇవ్వండి కదా, మృత్యుంజయ గారు మైక్ ఇవ్వండి. సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పెద్దపల్లి నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బాబు ఒక నిమిషం తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లిలో జరుగుతున్నట్టుగా ప్రతిరోజు ఒకటి కాని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం.
మీ నియోజకవర్గంలో ఏ విధంగా అతి తక్కువ సమయంలో ఒక చారిత్రాత్మక సభ ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా యావత్ తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక నిశ్శబ్ద విప్లవం వీస్తోంది. పెద్దపల్లిలో లాగా యావత్ తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని చెప్పడానికి ఈ పెద్దపల్లి సభ ఒక నిదర్శనం అని చెప్పి నేను మనగిస్తున్నాను. ఈ ప్రజా చైతన్య బస్సు యాత్ర అనేక ఉద్దేశాలతో ఈ రాష్ట్ర నాయకత్వం అంతా మొత్తం 119 నియోజకవర్గాలు పర్యటించే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి రావడం జరిగింది. మనస్ఫూర్తిగానే మనం చేస్తున్నాను, ఈ సభ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, కార్యకర్తలకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత అద్భుత సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ మధ్యకాలం జరిగిన రెండు విషయాలు యావత్ తెలంగాణ సమాజంలో లోతుగా తీసుకుపోయే బాధ్యత మా మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ మన ప్రజాస్వామ్యానికి దేవాలయం. యావత్ తెలంగాణ ప్రజలు ఓట్లేసి వివిధ పార్టీ వాళ్ళని గెలిపించి కొంతమందిని అధికారంలో ఉంచిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష బాధ్యత ప్రజలు అప్పచెప్పిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నా. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కి పడ్డ ఓట్లు 33%, అంటే 67% తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, అచ్చా అజాన్ వస్తుంది కాబట్టి కొంత చిన్న శబ్దం, శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ కి పడ్డ ఓట్లు 33%, అంటే గత శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ కి వ్యతిరేకంగా 67% తెలంగాణ ప్రజలు ఓటేసిండ్రు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను తెలంగాణ శాసనసభకి పంపించిండ్రు. 4 ఏళ్లుగా కేసీఆర్ గారి ఘనత ఏంటంటే వివిధ పార్టీల నుంచి శాసనసభకి పంపించిన ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుక్కున్నాడో యావత్ తెలంగాణ సమాజం గమనించి ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాను. మొన్న శాసనసభలో చివరి బడ్జెట్ సెషన్ లో తెలంగాణ ప్రజల సొమ్ము 174,000 కోట్ల రూపాయలు, తెలంగాణ ప్రజల సొమ్ముని ఏ విధంగా కేటాయింప చేయాలని శాసనసభ జరిగితే పూర్తిగా అప్రజాస్వామికంగా, అనైతికంగా, ఒక నియంతృత్వ ధోరణితో కేసీఆర్ గారు, స్పీకర్ గారు ఏ విధంగా యావత్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ, తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తూ శాసనసభ నుంచి పోలీసులు పెట్టి గెంటేశారు, తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మనవి చేస్తున్నాను. స్వతంత్ర భారతదేశం
ఇద్దరి సభ్యుల సభ్యత్వం రద్దు చేయడం, ప్రతిమ ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా శాసనసభ నుంచి ఏదో సాకుతో పోలీసులను పెట్టి గెంటేసిన విషయం తెలంగాణ సమాజం గమనించాలి, ఖండించాలని చెప్పి పనిచేస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణలో ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకి ఇది హానికరం అని చెప్పి మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్న విషయం అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. ఎవరో కాంగ్రెస్ శాసనసభ్యులు ఏదో విసిరిందట, అదేదో మండలి చైర్మన్ పెద్దలు గౌరవనీయులు ప్రియమిత్రులు స్వామిగౌడ్ గారికి తాకిందట, దానివల్ల కాంగ్రెస్ పార్టీని శాసనసభ నుంచి గెంటేసిన. మిత్రులారా, మీరందరూ గమనిస్తున్నారు, స్వామిగౌడ్ గారికి దెబ్బ తాకిన విషయం, ఇది అబద్ధం, ఇది అవాస్తవం, ఇది అసత్యం అని చెప్పి మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మనం చేస్తుంది. ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నారంటే, హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి, శాసనసభలో ఏం జరిగిందనే విషయం వీడియో కవరేజ్, వీడియో ఫుటేజ్ హైకోర్టుకి సమర్పిస్తామని చెప్పిన మాట తెలంగాణ సమాజం గమనిస్తోంది. హైకోర్టులో వీడియో ఫుటేజ్ ఇస్తా అని చెప్పిన అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ఎందుకు అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేశాడో తెలంగాణ సమాజానికి అర్థమే ఉంటుంది. వాస్తవంగా శాసనసభలో ఏమీ జరగలేదు, ఎవరికి దెబ్బ తాకలేదు, 12% రిజర్వేషన్ ఎందుకు 4 ఏళ్లు పట్టింది, ఇప్పటి వరకు ఎందుకు కాలేదు అని అడగబోతున్నాం అనే కాంగ్రెస్ పార్టీని శాసనసభ నుంచి గెంటేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండో, అది నిలదీస్తామని చెప్పి ఆ భయంతోనే కేసీఆర్ మమ్మల్ని శాసనసభ నుంచి గెంటేసిన విషయం యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి పనిచేస్తున్నాం. భారతదేశంలో పార్లమెంట్ లో కానీ ఏ శాసనసభలో జరగలే, మొత్తం ప్రధాన ప్రతిపక్షాన్ని శాసనసభ్యత్వం రద్దు చేయడం కానీ, మొత్తం బడ్జెట్ సెషన్ ని సస్పెండ్ చేయడం కానీ, మరి నిస్సిగ్గుగా నిర్లజ్జగా అప్రజాస్వామ్యంగా చేసిన కేసీఆర్ యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం. రెండో విషయం మిత్రులారా, 2-3 రోజుల క్రితం భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ స్వతంత్ర సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టిండు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకి బడ్జెట్ విషయాల్లో పచ్చి అబద్ధాలు చెప్తున్న విషయం స్పష్టంగా తెలియజేశారు. అప్పుని కూడా అప్పు తీసుకొని ఆదాయంగా చూపిస్తున్నాడు. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు ఉంటే వాస్తవంగా రెవెన్యూ డెఫిసిట్ ఉంటే రెవెన్యూ సర్ప్లస్ గా చూపెడుతున్నాడు. అప్పులు తీసుకొచ్చి ఆదాయంగా చూపెడుతున్నాడు. బడ్జెట్ లో తప్పుడు అంకెలు చూపెట్టి మన జీవితాలు, తెలంగాణ ప్రజల జీవితాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మన జీవితాలు బ్యాంకులకి, ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టి 10,000 కోట్లలో అప్పులు తీసుకొచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లకి అప్పు చెప్పి కమిషన్ల కక్కుర్తి కొరవే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అప్పులు, ఈ తప్పుడు బడ్జెట్ అంకెలు అని చెప్పే విషయం తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా దళితులకి, గిరిజనులకి 3 ఎకరాల విషయంలో
అందరికి టూ బెడ్రూమ్ విషయంలో, ప్రాజెక్ట్ లో జరుగుతున్న అవినీతి దుబారా ఖర్చు విషయంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఒక రాజ్యాంగ సంస్థ, ముఖ్యమంత్రి గారి పనితీరుని, ముఖ్యమంత్రి గారు చెప్పే అబద్ధాల తీరుని స్పష్టంగా తప్పుపట్టిన విషయం తెలంగాణ సమాజం గమనించాలి. మిత్రులారా, ఏ విధంగా అప్రజాస్వామికంగా శాసనసభలో గౌరవ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు, సభ్య సంపత్ గారు శాసనసభ సభ్యత్వం రద్దు చేశారు, ఏ విధంగా మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి బడ్జెట్ సెషన్ లో బహిష్కరించారు, తెలంగాణ సమాజం ఈ కేసీఆర్ ని, ఆయన కుటుంబాన్ని, ఈ టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి వచ్చే ఎన్నికల్లో బహిష్కరించబోతున్నాని చెప్పి నేను మనం చేస్తాను. కేసీఆర్ ని, ఆయన కుటుంబాన్ని, టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారనే విషయాన్ని ఈ పెద్దపల్లి ప్రజలు ఈ సభ ద్వారానే తెలియజేస్తున్న మనం చేస్తున్నాను. శాసనసభ సభ్యత్వం అకారణంగా రద్దయిన వెంకటరెడ్డి గారి, సంపత్ గారితో యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది, వారి వెంట ఉంటుంది, న్యాయస్థానం ద్వారా వారి సభ్యత్వం పునరుద్ధరించే వరకు న్యాయస్థానంలో ప్రజల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. నేను ఇక్కడ రాగానే పెద్దపల్లి విషయాలు కొన్ని, పెద్దపల్లిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నాకు మనవి చేశారు, ఏ విధంగా ఎస్ఆర్ఎస్పీ కింద మీ నియోజకవర్గంలో 120,000 ఆయకట్టు, 120,000 ఎకరాల ఆయకట్టు ఉందో, ఏ విధంగా కేసీఆర్ అసమర్థ పరిపాలనలో పెద్దపల్లిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు మీ నాయకులు స్పష్టంగా తెలియజేశారు. నా ముందు మాట్లాడిన పెద్దపల్లి నాయకులందరూ కూడా మీకు స్పష్టంగా తెలియజేశారు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పెద్దపల్లి రైతులకి గతంలో నీళ్ళు అందేవు, ఏ విధంగా ఇప్పుడు పెద్దపల్లి రైతులని నాశనం చేస్తున్న విషయం స్పష్టంగా తెలియజేశారు. మిత్రులారా, ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్పష్టంగా మనవి చేస్తున్నాను, వచ్చే డిసెంబర్లోనో జనవరిలోనో శాసనసభ ఎన్నికలు కానున్నాయి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి మీకు 100% మా సర్వేలు తెలియజేస్తున్న విషయం మీకు మనవి చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్న విషయం మీకు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ అసమర్థ సిగ్గులేని కేసీఆర్ పరిపాలన లాగా పెద్దపల్లి రైతులు ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం ఇబ్బంది పడరు, మీకు సరి అయిన విధంగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు అందించే ప్రక్రియ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి పనిచేస్తున్నారు. అదే విధంగా నాకు చెప్పిండ్రు, ఎక్కువగా పండించేది వరి, పత్తి అని. ఈ వేదిక ద్వారా పెద్దపల్లి రైతులందరికీ తెలియజేస్తున్నాం, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వరికి ఇప్పుడు 1500 రూపాయలు ఉంటే మద్దతు ధర, గిట్టుబాటు ధర 2000 రూపాయల కంటే తక్కువ కాకుండా వరి కొనుగోలు చేయబోతున్న విషయం మనం చేస్తున్నాను. పత్తి 4300 రూపాయలు ఇప్పుడు రేటు ఉంది. పత్తికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 6000 రూపాయల కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్న విషయం మనం చేస్తున్నాను. గతంలో ఏ విధంగా
గతంలో ఏ విధంగా రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రు, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తున్నాను. మహిళా సంఘాల విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అక్కలకు చెల్లెళ్లకు అనేక ప్రోత్సాహకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సంఘ సభ్యులకు మీ అభయహస్తం పెన్షన్ ఆపేసిండ్రు, మీకు సమావేశాలు లేవు, మీకు కొత్తగా బిల్డింగ్లు కానీ ఆఫీసులు కట్టించేవాడు లేడు, మీరు బ్యాంక్ నుంచి తీసుకునే రుణాలకి వడ్డీ భారం కేసీఆర్ ప్రభుత్వం భరించడం లేదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం భరించిన విషయం మీకు గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాల్లో 70 లక్షల మంది మా అక్కలు చెల్లెళ్ళు ఉన్న విషయం గుర్తించి ప్రతి మహిళా సంఘానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి మహిళా సంఘానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంఘానికి 1 లక్ష రూపాయలు రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ గా మహిళా సంఘాలకు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి బ్యాంకుల నుంచి మీకు 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించి ఆ బ్యాంక్ రుణం మీద మొత్తం వడ్డీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తుంది అని ఈ వేదిక నుంచి మీకు మనవి చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అభయహస్తం పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించి మహిళా సంఘ సభ్యులకి అభయహస్తం పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించి అదనంగా మీకు అభయహస్తం పెన్షన్ కింద 500 రూపాయల నుంచి 1000 రూపాయలు మీ పెన్షన్ ని పెంచబోతుంది వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. నాకు ఈ సభలో చాలా మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఉన్నారు. నిజంగా తెలంగాణ వచ్చిందంటే విద్యార్థులు నిరుద్యోగ యువత పోరాటం వల్ల అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు కేసీఆర్ గద్దె ఎక్కిన తర్వాత విద్యార్థులని నిరుద్యోగ యువతని మర్చిపోయింది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 లక్ష ఉద్యోగాలు కల్పించడం, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉద్యోగాలు కల్పించలేని వారికి నిరుద్యోగ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కింద నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువకులందరికీ 3000 రూపాయలు నిరుద్యోగ భృతిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది మనం చేస్తున్నాను. చాలా మంది వక్తలు నాయకులు కాబట్టి నేను 1-2 నిమిషాల్లో ముగించుకుంటున్నాను. ఒక నిమిషం అమ్మా. పెద్దపల్లికి కేసీఆర్ 100 పడకల హాస్పిటల్ హామీ ఇచ్చిండా లేదా? ఆగండి. సరే సార్, ఓకే మాట. ఒక్క నిమిషం జీఎండి గారు మాట లాగండి బాబు. పెద్దపల్లికి కేసీఆర్ మాట ఇచ్చి 100 పడకల హాస్పిటల్పై మాట తప్పిన విషయం అందరూ గమనించాలి. ఈ ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్ ఈ ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయకుంటే తప్పనిసరిగా పెద్దపల్లికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మాట ఇచ్చి తప్పిన 100-బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేస్తుంది అని చెప్పి నేను మనం చేస్తున్నాను.
అదే విధంగా పెద్దపల్లి పట్టణానికి కేటీఆర్ వచ్చి బాబు కేటీఆర్ వచ్చి 50 కోట్ల రూపాయలు ప్రకటించిపోయిన విషయం వాస్తవమా కాదా? ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలు చేసిన వాళ్ళకి, అబద్ధాలు చెప్పి పరిపాలించిన వాళ్ళకి పెద్దపల్లిలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి పనిచేస్తున్నారు. చివరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యావత్ తెలంగాణ సమాజం అన్ని వర్గాలు పెద్దపల్లి నుంచి గద్వాల వరకు, కోదాడ్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయనుకొని బాగుపడకపోగా మేము అణచివేత గురవుతున్నామనే బాధతో, నిరాశతో, నిస్పృహతో ఈరోజు ఉన్నారనే విషయం యావత్ తెలంగాణలో స్పష్టంగా అవుపడుతుంది. మనం గమనిస్తే కేసీఆర్ పరిపాలనలో 4 ఏళ్ళలో ఏం చేసిండ అంటే, ఒక విలాసవంతమైన జీవితానికి, ఒక లగ్జరీ లైఫ్ కి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అలవాటు పడరు. మొత్తం ప్రతిపక్షం అన్నా, తెలంగాణ సమాజం అన్నా, తెలంగాణ ప్రజలన్నా ఒక అసహనం, అహంకారం ఏర్పడది. బంగారు తెలంగాణ కాదు వాళ్ళు నిర్మించుకుంటుంది, బంగారు కుటుంబం. తెలంగాణ రాష్ట్రం 4 సుఖపడ్డానికి ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత బాగుపడ్డానికి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఈరోజు ఒక లూటీ వ్యవస్థతో, మిషన్ భగీరథ అన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా, కేవలం కేసీఆర్ ఆయన కుటుంబం, ఆంధ్ర కాంట్రాక్టర్లకి తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి క్యాగ్ రిపోర్ట్ పేర్కొన్నట్టుగా ఫైనాన్షియల్ మాల్ ప్రాక్టీసెస్ కి, ఫ్రాడ్ కి పాల్పడి మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మన జీవితాలు నాశనం చేస్తున్న ఘనత కేసీఆర్ గారు దక్కింది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, టీఆర్ఎస్ పార్టీని తరిమి తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమయ్యారు. నేను మీ అందరికీ ఒకటే విషయం మనం చేస్తున్నా, ఈరోజు ఇంత అశేష జనవాహిని వచ్చి నాకు పూర్తి నమ్మకం కలిగించింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లిలో ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి పెద్దపల్లిలో వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అవుపడుతుంది. వేదిక మీద ఉన్న నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపివలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరూ చేతులెత్తాలి, అందరూ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీ నాయకులు కోరినట్టుగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తిపాక నర్సింగ రిజర్వాయర్, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించబోతున్నాం, నిర్మాణం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. దయచేసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా, ఒక నిమిషం, ఇంకొక 8:30 అవుతుంది, 9 వరకు ఒక నిమిషం సమావేశంలో ఎవ్వరు కూడా పోవద్దు. ఒక 45 అయితే నాయకులందరూ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు సహకరించాలి.
కేంద్ర మాజీ మంత్రి వర్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు మరియు పెద్దపల్లి స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు శ్రీధర్ బాబు గారు, జీవన్రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మృత్యుంజయ గారికి అందరికీ నా నమస్కారములు. మిత్రులారా, టిఆర్ఎస్ నాయకులు అప్పుడప్పుడు అంటుంటారు ఏం చేసింది కాంగ్రెస్ అని. దాని గురించి నేను పట్టిక వివరించలేను, అది అనంతమైన పట్టిక. ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు, నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు సూర్యుడు ఉత్పత్తి కాదు. అటువంటి దేశంలో అంతరిక్ష ఉపగ్రహాలు తయారు చేస్తున్నాం. వాటిలో వెళ్లకుండా నేను ఒక విషయాన్ని సూక్ష్మంగా మనవి చేస్తున్నాను. ఈ 70 ఏళ్లలో భారతదేశం యొక్క అత్యంత విశేషమైన విజయం ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని 70 ఏళ్లు అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నాం. మొత్తం ప్రాచ్య దేశాల్లో మనం తృతీయ ప్రపంచ దేశాలంటాం, వెనుకబడిన దేశాలంటాం, వర్ధమాన దేశాలంటాం. ఈ తృతీయ ప్రపంచంలో 70 ఏళ్లు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్యం నడుస్తున్న దేశం ఒక భారతదేశం ఒకటే. కానీ ఈ 70 ఏళ్లలో నేనే ఎమ్మెల్యేగా 69లో పోటీ చేశాను. 69 నుంచి ఇప్పటికి 49 సంవత్సరాలు ఎన్నికలు చూస్తున్నాను. అంతకుముందు పీరియడ్ చూసుకుంటే 70 సంవత్సరాల్లో ఎవరు కూడా కేసీఆర్ మహాపరాధాన్ని చేయలేదు. ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది రాజ్యాంగంలో అతి ముఖ్యమైన వ్యవస్థ. ఈ కంట్రోల్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఈ సిఏజీ కాగ్ అధికారి అవుతుండ్రో భారతదేశంలో అందరికంటే ముఖ్యమైన అధికారిని. అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు, ఇంగ్లీష్ లో చెప్తున్నాను నేను, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్ ఇన్ ఇండియా అని. ఆయన తెలవకుండా కేసీఆర్ గారు అప్పు చేశారు. అయ్యా, ఈ ద్రవ్యలోటు ఒక లిమిట్ ఫిక్స్ చేస్తూ ఒక చట్టం పాస్ చేశాం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి, మేమంతా ప్రతిపక్షంలో ఉన్నాం, మేము సహకరించాం. ఈ భారతదేశంలో ద్రవ్య వినిమయ చట్టం గురించి క్రమశిక్షణలేటైతే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైపోతుంది. కానీ ఇతను అప్పులు తెచ్చేందుకు మన ప్రభుత్వ బ్యాంకులకే అబద్ధాలు చెప్పి మోసం చేసిన వ్యక్తి. ఈ దేశంలో ప్రజలను మోసం చేసిన వాళ్ళు తప్ప ప్రభుత్వ బ్యాంకులకు మోసం చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనం చేస్తున్నాను నేను. ఇది ఎంత మహాపరాధం అంటే
నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ మన ప్రపంచంలో ఒక దేశం ఉంది, బ్రెజిల్ దేశం. ఏం దేశమయ్యా? బ్రెజిల్. బ్రెజిల్లో ఒక మహిళా నాయకులు ఉండేవారు, దిల్మా రోసెఫ్ అని. దిల్మా రోసెఫ్, ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే, ఆ 20 కోట్ల దేశం అది, ఆ ప్రభుత్వం యొక్క ద్రవ్య బడ్జెట్ను చూపకుండా ఆ మోసం చేసింది. అందుచేత బ్రెజిల్లో దిల్మా రూసెఫ్ను అధ్యక్షులుగా తొలగించారు. మేము విషయం గమనించాలి. ఇది ఎంత పెద్ద మహాపరాధం అంటే, బ్రెజిల్లో దేశాధ్యక్షురాలని తొలగించారు. ఇప్పుడు కేసీఆర్ గారు మన ప్రభుత్వ బ్యాంకులకు మోసించాడు. ఇది మిగులుబాటు తెలంగాణ చెప్పాను నేను. తెలంగాణ బిల్లు పాస్ చేసేటప్పుడు ఎందుకయ్యా తెలంగాణ మిగులు రాష్ట్రమైంది, ఆంధ్రప్రదేశ్ మిగులు రాష్ట్రం కాలేదు హైదరాబాద్ యొక్క ఆదాయం వల్ల. 4 సంవత్సరాల నాడు తెలంగాణ ఇచ్చిన్నాడు హైదరాబాదు నగరం యొక్క మిగులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 25,000 కోట్లు, ఇప్పుడు 42 కోట్లకు పెరిగింది. మరి 70,000 కోట్లు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు అందరూ చేస్తే మనవాడు ఘనుడు కదా. నేను అంతకంటే మనగాడిని 100,000 కోట్లు వేశాను చెప్తున్నాడు. ఎంత అన్యాయం సిగ్గుచ్చట్టు. మన పిత్రార్జితము పూర్వార్జితాన్ని మన తండ్రి తాగి తప్ప తాగి పువ్వులు అమ్ముకుంటే పిల్లలు ఏమనుకుంటారు? మా నాయన ఒక దరిద్రుడు అనుకుంటారు, తాగుబోతు అనుకుంటాడు. నేను పాపం కేసీఆర్ను తాగుబోతని చెప్పడం లేదు. ప్రజల విషయాలను విస్మరిస్తూ ఉపేక్షిస్తూ అన్యాయం చేస్తూ ఇంత మోసం చేశారు. అందుచేత ఇతన్ని ప్రజలు క్షమించారు. తెలంగాణలో ఆయన మనకు గిట్టుబాటు ధర 4 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఒక్క ఎకరానికి రైతుకు కనీసం 4 సంవత్సరాల నుంచి 40,000 రూపాయల నష్టం జరిగింది. ఎన్నికలు జరిగే సంవత్సరం జ్ఞాపకం వచ్చిందట, ఆయన 4,000 రూపాయలు ఇస్తాడట. గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి గిట్టుబాటు ధర ఇచ్చింది, నేను లెక్కలతో సహా నిరూపిస్తాను. కాబట్టి మిత్రులారా, ఇతను రాజ్యాంగం మోసేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజలను మోసేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని ద్రోహం చేసిన వ్యక్తి. ఇతన్ని రాజకీయంగా పూడ్చిపెట్టవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తుని చెప్పి, ఈ టీఆర్ఎస్ ను పూడ్చిపెడుతుని చెప్పి మనం చేస్తూ సెలవుకుంటున్నాం. ఇప్పుడు దీని తర్వాత మనకు షబీర్ అలీ గారు మాట్లాడేది ఉంది, డికే అరుణ గారు మాట్లాడేది ఉంది, జీవన్ రెడ్డి గారు మాట్లాడేది ఉంది, శ్రీధర్ బాబు గారు మాట్లాడేది ఉంది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఉంది, దయచేసి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఉంది. వీళ్ళందరూ మాట్లాడేది ఉన్నది. దయచేసి అందరు ఓపిక ఉండాలి. ఇంతమంది పెద్దలు బయట నుంచి వచ్చినారు, వాళ్ళందరూ మాట్లాడతారు. సురేష్ కొంచెం చెప్పు, మీటింగ్ ఇంత సిన్సియర్ గా ఇంత బాగా జరుగుతుంటే డిస్టర్బ్ చేస్తే నువ్వు కూర్చుంటే ఎట్లా? నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇంతమంది పెద్దలు మాట్లాడేది ఉంది,
దయచేసి ఒక అరగంట 30 గంటల ఓపిక పెడితే పెద్దల సందేశం అందరం వింటాం, మనం ఒక మంచి మెసేజ్ పోతుంది ఇక్కడి నుంచి. కాబట్టి మంచి జరుగుతున్నది, కొంచెం దయచేసి ఓపిక పట్టండి, ఇంకా చాలా పెద్దలు మాట్లాడేది ఉంది, అల్లరి చేయొద్దు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మాజీ విద్యుచ్ఛక్తి శాఖ మంత్రులు, ప్రస్తుతం శాసన మండలిలో ఉప నాయకులుగా ఉన్నటువంటి శ్రీ సబ్బీరలి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ఈరోజు పెద్దపల్లిలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో వచ్చిన మా కాంగ్రెస్ సైనికులకు, కాంగ్రెస్ సోదరులకు, సోదరిమణులకు చేతులు జోడి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే హమారే బహుత్ దూర్ సే ఆయే హుయే హమారే ముస్లిం భాయియోం కో భీ మేరా ఆదాబ్ సలాం నమస్కార్. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒక్కటే అడుగుతున్నాను పెద్దపల్లి ప్రజల తరఫు నుంచి. కేసీఆర్ గారు, నీ ప్రగతి భవనంలో ఉన్నావు, ఒకసారి ఇను మా మాట. మీరు అందరికీ తెలుసు 2 బెడ్రూమ్ ఇల్లు ఎక్కడికి ఎవరికి లేదు, కానీ కేసీఆర్ గారికి 300 కోట్ల ప్రగతి భవన్, ఆ భవన్లో మనం సండాస్కు పోయేది అటకు, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కట్టుకున్నాడు, అంటే తుపాకీతో ఓడచ్చి కొడతాడా నీకు? అలాంటి మహల్లో ఉన్న వ్యక్తి ఇనుము తయారు చేసి మా మాట. మాకు మా అసెంబ్లీ జరిగేటప్పుడు ఇది లాస్ట్ బడ్జెట్ ఉంది, ఈ లాస్ట్ బడ్జెట్లో మేము అడుగుతానికి వచ్చినాం, అయ్యా కేసీఆర్ గారు రైతులకు 4 సంవత్సరాల నుంచి 1 లక్ష రూపాయలు రుణాలు మాఫీ చేస్తా అన్నారు, ఒక్క రైతుకు కూడా మీరు రుణమాఫీ అయింది అని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏ ఒక్క బ్యాంక్ కూడా ఇవ్వలేదు, అది ఇప్పియండి సారు అని చెప్తే దాని మీద మాకు మెడలు బట్టి అసెంబ్లీ నుంచి నూకేస్తే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జానారెడ్డి కానీ షబీర్ అలీతో సహా ఉత్తమ్ రెడ్డి గారితో అందరినీ బయట పంపించి, దాంతో సహా ఒక దళిత నాయకుడు సంపత్ కుమార్ అతన్ని కూడా మొత్తం ఆయన పీరియడ్ అయ్యే వరకు సస్పెండ్ అట. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ గురించి మంత్రి పదవి వదిలేసి రాజీనామా చేసి తెలంగాణ పోరిన వ్యక్తికి ఆయనకు కూడా మొత్తం టైం అయిపోయే వరకు, అసెంబ్లీ పీరియడ్ అయ్యే వరకు కూడా ఆయనకు కూడా సస్పెండ్ చేశాను. మొత్తానికే డిస్మిస్. నీ రాజ్యం ఎన్ని దినాలయా? నువ్వు తెలంగాణ తెచ్చినావా? నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, మన పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మా సోనియా గాంధీ గారు పిలిచినప్పుడు కొంతమంది నాయకులకు హిందీలో ఆమె చెప్పింది, నేను తెలుగులో చెప్తా. జయపాల్ రెడ్డి జీ, ఆప్ జాకే తెలంగాణకి అవామ్ కు బతాయే, తెలంగాణకి నౌజవానో కు బతాయే, యూనివర్సిటీ కే పడ్నే వాలే హమారే విద్యార్థం కు హమారే బచ్చం కు బతాయే, ఆప్ కోయి ఆత్మహత్య నా కరే, ఆప్ కోయి బలిదాన్ నా దే, యే సోనియా గాంధీ కా వచన్ హే, యే నెహ్రూ ఖాన్దాన్ కా వచన్ హే, హమ్ తెలంగాణ దేకే రహెంగే. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు, 18 పార్టీలు ఉన్నాయి, వాళ్ళని అందరినీ కలుపుకోవాలా, కన్సెన్సస్ తీసుకొచ్చేందుకు నేను సమయం తీసుకున్నాను, కానీ వాళ్లకు మీరు హామీ ఇవ్వండి పోయి, నేమై జబాన్ దీహూ మై దీకే రహుంగి, కానీ ఎవ్వరు కూడా ఆత్మ చేయొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు. నాకు తెలుసు నా భర్త రాజీవ్ గాంధీ గారు ఆత్మ రాజీవ్ గాంధీ గారి బలిదానాన్ని ఇచ్చినప్పుడు నా మీద నేను నా రాహుల్ గాంధీకి, నా ప్రియాంక గాంధీకు తీసుకొని నేను ఎలా కష్టాలతో పైకి వచ్చినా ఆ బాధ నాకు తెలుసు. ఒక మగడు ఒక భర్త పోయిన తర్వాత స్త్రీ మీద, ఒక తల్లికి ఒక కొడుకు పోయితే తల్లికి ఏం బాధ ఉంటుందో అది మీ మహిళలకు మాకు తెలుసు, మీ మగవాళ్ళకి తెలియదు. పోండి జాకే సునా ఔర్ రుకావ్ ఉస్కి వజహ సే ఆజ్ తెలంగాణ ది ఈ కేసీఆర్ ముక్కును చూసి ఇయ్యలేదు, ఈ కవితను కేటీఆర్ చూసి ఇయ్యలేదు. ఏడవనారా బాయ్ కేటీఆర్? తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు త్యాగాలు చేస్తా ఉంటే నువ్వు అమెరికాలో హెలికాప్టర్ లో దిగినట్టు పారాషూట్ నుంచి దిగినవు ఇటు సిడ్ జిల్లా కరీంనగర్ జిల్లాలో దిగి ఖాన్దాన్ అంతా పంచుకున్నారయ్యా. ఒకడు మెదకట, ఒకడు సిద్దిపేట అట, ఒకడు సిరిసిల్ల జాగీరట, ఒకటి నిజామాబాద్ అట బిడ్డ. ఇప్పుడు ఇంకోడు వచ్చిండు సడ్డపోని కొడుకు, వాడు సంతోష్ వచ్చిండు, ఇంకోడు జమ అయిపోయినాడు. మీ జాగీరా? తెలంగాణ త్యాగాలు, తెలంగాణ ప్రజలు అమరవీరులు దీని గురించి నా ప్రాణాలు ఇచ్చిందా?
కాబట్టి మిత్రులారా, మేము అదే అడిగినాం, ఎక్కడుంది 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ హౌసెస్? మీరు చెప్పండి, ఒక్కరికన్నా ఈ జిల్లా రాష్ట్రంలో 260,000 కడతా అని 9,000 కట్టించిండు. అది కూడా ఆయన నియోజకవర్గాలు తప్ప ఎక్కడ ఒక వ్యక్తికి ఇల్లు రాలేదు, పట్టా సర్టిఫికేట్ రాలేదు, 3 ఎకరాలు రాలేదు. ముస్లింస్ కు 12% బోలే ధోకా దియా, ట్రైబల్ కు 10% ధోకా దియే. ఈయనకు ఒక శాపం ఉంది అట, ఇంకో బోలే కేసీఆర్ తుమ్ జబ్ బి సచ్ బోలింగే తుమారా సర్ ఫుట్ జాతా తుమ్ మర్ జాతే, ఇస్లియే తుమ్ ఝూట్ బోల్తే రో, ఝూట్ బోల్తే రో, ఝూట్ బోల్తే రో. అబద్ధాలు చెప్తావో, రాజ్యం చేస్తావో, నువ్వు ఎప్పుడు నిజం చెప్పినావో అప్పుడు చనిపోతావు. కాబట్టి కేసీఆర్ కి ఆ దేవుడు ఒక వరం ఇచ్చిండు, అబద్ధాలు ఎలా చెప్పాలా, మా ఈయన ఎప్పుడు చేసి కూర్చుంటా అంటాడు. మీ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు చెప్పిండు మీ అని, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు నేను ఈయన కుర్చీ చేస్తావా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్ని ప్రాజెక్టులు చెప్పిండు, ఒక్కడన్నా కుర్చీ చేసిండా, కూర్చున్నాడా? భారతదేశ చరిత్రలో ఒక్క సంవత్సరం నుంచి సెక్రటరీ పోయి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఒక్క సంవత్సరం పైన అయిపోయింది, ఒక్క వ్యక్తిని కలవలేని వ్యక్తి ఎవరున్నారంటే అది కేసీఆర్ గారు. ఇలా ఒక్క విషయం చెప్తున్నాది, అర్బన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ సివిల్ సర్వీసెస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. అప్పుడు 11 వస్తువులు ఇచ్చేది, బియ్యం ఇచ్చినాం, పట్టి బియ్యమే కాదు తెల్ల కార్డు మీద, షక్కర్ ఇచ్చినాం, గోధుమలు ఇచ్చినాం, గ్యాస్ నూనె ఇచ్చినాం, తినే ఆయిల్ ఇచ్చినాం, పామ్ ఆయిల్ ఇచ్చినాం, దాంతోస మిర్చి కందిపప్పు, ఇన్ని వస్తువులు ఇస్తే ఇలా కేసీఆర్ ఏమిస్తున్నాడయా? ఒకటే ఒకటి రేషన్ కార్డు మీద ఒక బియ్యం. అంటే నీ జాగీరా, తెలంగాణ ప్రజలను 3,000,000 కోట్ల రూపాయల భవనాలు కట్టుకుంటా ఉండి మా హక్కు మా బీద వాళ్లకు ఈ రేషన్ కూడా ఇవ్వవా? అంటే తెలంగాణ ఏ స్థాయికి తీసుకోబోతున్నాడు గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ, ఈ అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని దింపేటందుకు ఇవాళ బస్ యాత్ర పెద్దపల్లి వచ్చింది. ఇవాళ పెద్దపల్లి జనాన్ని చూస్తూ ఉంటే ఇంత రాత్రి అయినా ఇవాళ వేల సంఖ్యలో ఉన్నారంటే ఖబర్దార్ కేసీఆర్, తుమారా సమయ ఖతం హోగయా, ఇయని దొరతనం ఖతం అయిపోయింది, నీ నీ దీనికి నీకు ఆ సమయం ఆసన్నమైంది. ఈయనకు గద్దె తెచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒకటే సంతకంతో 2,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాం, మా అందరికి కూడా న్యాయం చేస్తాం చెప్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, ఖుదాఫీజ్. జగిత్యాల శాసనసభ్యులు, శాసనసభలో ఉపనాయకులు శ్రీ జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర పెద్దపల్లి నియోజకవర్గ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, దళితులు, బలహీన వర్గాల వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, కులానికి ఎవరమైనా కానీ అందరం రైతులమేనా అని చెప్పంటున్నా నేను. వ్యవసాయం పైన ఆధారపడే ప్రతి వాడు రైతే. అటువంటి మన పెద్దపల్లి రైతు ఇవాళ ఇంత ఆందోళనతో ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఒకప్పుడు ఏదైతే ఉన్నదో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే జిల్లా కరీంనగర్ జిల్లా అయితే, కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన ప్రాంతం మన పెద్దపల్లి శాతదభ నియోజకవర్గం అని చెప్పంటూ నేను. అటువంటి పెద్దపల్లి శాతదభ నియోజకవర్గం ఇవాళ ఏదైతే ఉన్నదో, ఖరీఫ్ అనావృష్టితోని మనం పంట కోల్పోయినాం. రబీ ఏదైతే ఉందో దేవుని దయవల్ల ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతాల వర్షాలు కురవడంతో మరి కొంతమేరకు నీరు చేరుకొని రెండో పంటకు సరిపడే నీరు మన లభ్యత ఉందని భావిస్తున్న తరుణంలో ఎస్ఆర్ఎస్పీ నుండి 15 TMC నీరు మరి ఎస్ఆర్ఎస్పీకి సంబంధం లేని మిడిమాలకు తరలించడంతో ఇవాళ మన పెద్దపల్లి రైతాంగం ఏదైతే ఉందో ఇంత ఆందోళన చెందడానికి కారణమే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అని చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నా నేను. నాకు ఆశ్చర్యం ఏంటంటే, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీళ్ళ
చేయలేవు. అరే నాయన, రాష్ట్రంలో రాజ్యం నీది నడుతున్నది, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, నేనేవని నీళ్ళ ఘటం పట్టడానికి నీకు సిగ్గుందని పడుతున్నా. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఏనాడైనా మన పెద్దపల్లి ప్రాంతానికి సాగునీటి కొరకు ఇబ్బంది ఏర్పడాలని అడుగుతున్నాను. ఇవాళ ఏదైతున్నదో నీ అసమర్థ పాలనతోని, నీ అనాలోచిత నిర్ణయంతో ఏదైతుందో వీళ్ళ పెద్దపల్లి రైతాంగం ఆందోళనకు గురవుతుందని చెప్పట్టు నేను. ఏం నాయన, జగిత్యాల నియోజకవర్గం ఎస్ఆర్ఎస్బి ఆయకట్టు ప్రజలు లేదని అడుగుతున్నాను. ఎస్ఆర్ఎస్బి ఆయకట్టులో మరి జగిత్యాలు ఇవాళ కొత్తగా చేరిన అడుగుతున్నాను. ఇవాళ నువ్వేదైతుందో అనాలోచిత నిర్ణయంతో ఎస్ఆర్ఎస్బి నుండి 14 TMC నీటిని అక్రమంగా తరలించడంతో ఈ సమస్య ఏర్పడని చెప్పంటాడు. ఇంకేమంటాడు, నేను రివర్స్ పంపింగ్తో మీదికి ఎక్కిస్తానట. అరే మా నీళ్ళు మాకు సార్లు ఆయన, నేను రివర్స్ పంపింగ్తో మీదికి ఎక్కిస్తా, సూర్యు కింద నీళ్ళు సూర్యుకి ఎక్కిస్తా, సూర్యు మీదకి వెళ్ళి నీళ్ళు కింది పట్టుకొస్తా. అరే చెప్తేనన్నా కొద్దిగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేవలం ధర్మారం మండలం మేడారం చెరువు నిల్వ సామర్థ్యం పెంపు లోపల ప్రభుత్వం కాలయాపనతో ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీరు వల్ల సముద్రంలో కలిసిపోయిందని చెప్పంటున్నా. ఆ ఎల్లంపల్లి నీటిని కూడా మనం వినియోగం చేసుకోగలిగి ఉండున్నట్టయితే వీళ్ళ పెద్దపల్లికి కష్టం రాకపోతుండని చెప్పంటున్నా. వీళ్ళ ఎల్లంపల్లి నీటిని D83 ద్వారా D86 ద్వారా మన పెద్దపల్లి ప్రాంతానికి నీరు అందించేటువంటి అవకాశం ఉండి కూడా కేవలం మేడారం చెరువు నిల్వ సామర్థ్యం పెంపు నువ్వు ఏ ఫిబ్రవరి మార్చి 2017 చేపడితే 4 మాసాలు అయిపోతుండేనయ్యా, జూలై ఆగస్టు చేపడితే మరి అది ఏం సాంకేతిక పరిజ్ఞానమో. మరి అవుదికు కేసీఆర్, ఇంకోదికు హరీష్ రావు, ఆ గవర్నర్ ఎవరు దొరికిండు, ఏమనంటే టన్నెల దొత్తర వెళ్తారు. అరే మేడర్ చెరువు కట్టేట కుంగిందిరా నాయన, నీ సాంకేతిక పరిజ్ఞానం ఏమైందని అడుగుతున్నాను. మేడారం చెరువు కట్ట కుంగడానికి బాధ్యులు ఎవరని చెప్పడుతున్నాను. వాళ్ళ ఎల్లంపల్లి ఏ కాలుష్యం ప్యాకేజ్ 6, 7, 8 అని పేర్కొంటున్నావో ఈ ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడంటున్నాను. ఈ 6, 7, 8 డిజైన్ ఎవరు చేసి అడుగుతున్నాను. టెండర్ ఎప్పుడు పిలిచి అడుగుతున్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణిత చేవేళ్ళ ప్రాజెక్ట్ అంతర్భాగంలో ప్యాకేజ్ 6, 7, 8 టెండర్ పిలిచి పనులు ఈపీసీ విధానంతో అప్పగించి పనులు పురోగతిలో ఉంటే నువ్వేదైతుందో ఈపీసీ విధానంతో నిర్మాణం చేస్తున్న పనులను అంచనాలు పెంపు చేసి నీ తావేదారు పనులు అప్పజెప్పి ఇవాళ టనల్ నేను కడుతున్నా, రామడుగు లక్ష్మీపూర్ సర్జిపూర్ నేను కడుతున్నా, ఒక శ్వేతపత్రం ప్రకటిస్తున్నా, ఆయన ఒక శ్వేతపత్రం ప్రకటిస్తూ చెప్పంటున్నా. దయచేసి నువ్వు ఎవరైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, ఎల్లకాలం మోసం చేయలేవని చెప్పంటున్నాను. రైతాంగానికి కావాల్సి ప్రధానంగా సాగునీరు, విద్యుత్తు, పండించే పంటకు గిట్టుబాటు ధర అని చెప్పంటున్నా. ఇవాళ అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్తారే, వరి ధాన్యానికి 2,200 వరుకుతేనే కానీ గిట్టుబాటు కాదట. ఇవాళ ఎంత వరుకుతున్నది, క్వింటల్ 1,790 వరుకుతున్నది. అంటే ప్రతి క్వింటల్ మీద కేసీఆర్ లెక్క ప్రకారంగా 610 రూపాయలు రైతులు నష్టపోతున్నా. ఒక ఎకరాన్ని 30 క్వింటల్ వడ్లు పండిస్తే క్వింటల్కు 690 లెక్క పెడితే 600 × 30 క్వింటల్ ఎకరా 18,000 రూపాయలు నష్టపోతుంటే నువ్వేం చిత్తా అంటున్నావా, 4,000 రూపాయలు పెట్టుబడి రాయి తీస్తున్నాడు. రైతు నష్టపోయేది ఎంత, ఎకరా 18,000. నువ్వు ఇస్తా అనేటువంటి ఒక పెట్టుబడి రాయితీ ఎంత, 4,000 అని చెప్పంటున్నా. నీ పెట్టుబడి రాయితీ ఎప్పటికీ కూడా గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదు అని చెప్పంటున్నాను. ఇలా రైతాంగానికి కావాల్సింది వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కావాలని చెప్పంటున్నా. మొక్కజొన్న నువ్వే చెప్తున్నావు కనీసం 2,000 రూపాయలు క్వింటల్ వాళ్ళు అని చెప్పని, ఇవాళ ఎంత ఉందే 1,425 రూపాయలు అని చెప్పంటున్నా. పెద్ద పెద్ద మార్కెట్ పోతే 12 కొట్టలేడు.
అని చెప్పంటూ నేను అంటే ప్రతి క్వింటల్ మీద 800 రూపాయలు మొక్కజొన్న నష్టపోతుండు. ఒక 20 క్వింటల్ వండినా కానీ 20 × 816000 రూపాయలు అని చెప్పంటూ నేను, నువ్వు ఇచ్చే పెట్టుబడి రైతు ఎంత 4000 అని చెప్పంటూ నేను, ఇది ప్రత్యామ్నాయం అవుతా దయచేసి ఆలోచన చేయండి అంటూ నేను తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది ఇందుకేనా అని చెప్పడుతున్నాను. ఇలా రైతాంగానికి న్యాయం జరగాలి. రైతాంగానికి ఏదైతే ఉందో సాగునీరు లభ్యత ఆశించిన మేరకు లభించాలని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పంటాడు. ఇంకేం చెప్పాడయా, 24 గంటలు కరెంట్ ఇస్తాడయా, అసలు ఎక్కడ బాయిల్లో 5-6 గంటలు మించిన నీళ్లున్నాయా, అసలు నీళ్ళ దిక్కులు ఎవరా చెప్పారంటే నేను 24 గంటలు కరెంట్ ఇస్తా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంత పూర్వం ఏదైతే ఉందో బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ భారమవుతుంది అనే ఒక భావనతోని 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే యావత్ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తుందని చెప్పని ఎన్నికలు పేర్కొంటే 2004లో అధికారానికి రావడంతోనే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టింది ఉచిత విద్యుత్ మీద చెప్పని నేను చెప్తాను. నిజమా కాదు మీరు చెప్పండి అన్న. రైతాంగాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. 24 గంటల కరెంట్ ఎందుకయ్యా, ఇప్పుడే పెద్దలు జయపాల్ రెడ్డి గారు మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు క్యాగ్ రిపోర్ట్లు ఏదైతే ఉందో 15-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లలో 5,600 కోట్లు అధికంగా చెల్లించిందని చెప్పాడు. ఆ 5,600 కోట్లు ఏదైతే విద్యుత్ కొనుగోలకు అధికంగా చెల్లించిండో అది కనబడకుండా చేయడానికి కొరకు ఏ కమిషన్ల కొరకు ఏదైతే నువ్వు అధిక ధర పెట్టి కొనుగోలు చేసినవో దాన్ని కనబడకుండా చేయడానికి కొరకు నువ్వు ఈ 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పండి. మాకు కావాల్సిన 24 గంటల కరెంట్ కాదు, నాణ్యమైనటువంటి ఒక బావుల్లో నీరు కావాలని చెప్పట్టు నేను. చెరువులు నింపురనాయన, కుంటలు నింపురనాయన, నీ మిషన్ బగ్గర ఎప్పుడతో దేవునికి ఎరక, ఎప్పుడతో దేవునికి ఎరక. మనుషులకు తాగటా నీళ్ళెవ్వు, పశువులకు తాగటా నీళ్ళెవ్వు, జలరాశి ఏదైతే ఉందో మొత్తం అడగడ్డిపోతున్నది. చెరువులు కుంటలు నింపురా అని చెప్పాలంటే ప్రాజెక్టుల నీళ్ళెవ్వు. నేను దయచేసి ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం మీద దృష్టి కేంద్రీకరించబడినప్పుడు మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రం సస్యశ్యామలకు ఉంటుందని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా దేశానికి రైతే వెన్నెముక కాబట్టి ఆ రైతాంగానికి అండగా నిలవాలనే ఒక లక్ష్యంతోని మరి ప్రణాళిక రూపొందించిందని చెప్పంటున్నా. దాని పర్యవసానమే ఇవాళ మన పూర్వ కరీంనగర్ జిల్లా కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా సాగునీరు పొందుతున్న ఒక జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పని గర్వంగా చెప్తామని చెప్పంటున్నాను. దయచేసి ఇవాళ ఇంకేం చెప్తున్నాయా, ఏం చేసినా చేయకున్నా టీఆర్ఎస్ లో మాత్రం ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నాయా, నిజమా అబద్ధమా? ఇక్కడ ఇంతమంది వచ్చిండ్రు, వేల సంఖ్యలో వచ్చిండ్రు, ఇక్కడ వచ్చిన ఎవరికైనా ఒక్కడికన్నా ఈ ఫార్మ్ మెకనైజేషన్ వ్యవసాయం యాంత్రీకరణ కింద ట్రాక్టర్ వచ్చిందా చెప్పండి, చేతులు ఎప్పటి ఎవరికైనా వచ్చిందా, వచ్చింది ఎవరికన్నా, ఎవరికి వచ్చినాయి, టీఆర్ఎస్ లోకి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, టీఆర్ఎస్ లోకి వచ్చినాయని చెప్పంటున్నా. ఒక నియోజకవర్గంలో 100 మంది టీఆర్ఎస్ అనుబంధ రైతాంగానికి ట్రాక్టర్లు ఇస్తే ఒక ట్రాక్టర్ వెనుక 3 లక్షలు, 100 మందికి ఎంత, 3 కోట్లు, 100 నియోజకవర్గాలకు ఎంత, 300 కోట్లు అని చెప్పంటారు. 300 కోట్లు అప్పనంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దోచిపెట్టిన ఒక ప్రభుత్వం ఇంకో కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పంటున్నా. ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది, వీళ్ళు అవినీతిని క్రమబద్ధీకరించడం అంట, దీన్ని అవినీతిని క్రమబద్ధీకరించడం అని చెప్పంటున్నా నేను. ఇలా దయచేసి ఏదైతే ఉందో ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తులో జన మరి మీరు ఆదరించడం చూస్తుంటే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి గెలవబోయేట శాసనసభ స్థానం మన పెద్దపల్లి నియోజకవర్గం అని చెప్పని నేను గంటా పదం చెప్తానని చెప్పంటున్నా నేను. 13 నియోజకవర్గాలలో మొట్టమొదటి స్థానం పెద్దపల్లి నియోజకవర్గానికి దక్కుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు శ్రీ దానం నాగేందర్ గారు.
మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు వారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. నేటి ప్రజా చైతన్య ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి డిసిసి అధ్యక్షులు, సభా అధ్యక్షులు మృత్యుంజయ గారు, ఏందమ్మా పెద్దపల్లి నియోజకవర్గంలో 2వ దశ ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా మరి సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మా మామ జైపాల్ రెడ్డి గారు, శాసనసభ్యులు సోదరుడు రేవంత్ రెడ్డి గారు, శాసనసభ్యులు అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ గా ఉన్నటువంటి పెద్దలు అన్న జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు సోదరుడు దానం నాగేందర్ గారు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు రమణ గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు, మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు మోహన్ గారు, వేదిక ఉన్నటువంటి ఎన్ఎస్యూ అధ్యక్షులు వెంకట్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ పేరు పేరున మరి గీట్ల సవితారెడ్డి గారు, గీట్ల ముకుందరెడ్డి గారు, పెద్దపల్లి అనగానే గీట్ల ముకుందరెడ్డి గారు గుర్తొస్తారు. నేను మొట్టమొదటి గారు శాసనసభలో ఉన్నప్పుడు వారు కూడా శాసనసభ్యులు, పెద్దలు మా నాన్న కూడా మంచి స్నేహితులు. మరి గీట్ల ముకుందరెడ్డి గారి కూడా అయినటువంటి గీట్ల సవితారెడ్డి గారు, మరి వేదిక ఉన్నటువంటి పెద్దలు సురేష్ గారు, అందరు పెద్దలకు అందరికీ కూడా మా మాజీ మంత్రి వర్యులు సోదరుడు శ్రీధర్ బాబు గారు, శాసనసభ్యులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, ఫస్ట్ చెప్పిన మృత్యుంజయ పేరు సభాధ్యక్షులు, మరి శ్రవణ్ గారు అధికార ప్రతినిధి శ్రవణ్ గారు, మరి వేదిక ఉన్నటువంటి పేరు పేరున పెద్దలకు అందరికీ, మరి వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు, మరి యువకులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఈ సభను చూస్తే, ఎందుకంటే కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి పెద్ద ఎత్తున ఆ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకొని కరీంనగర్ ప్రజలకంతా కూడా పెద్ద ఎత్తున అనేక హామీలతోన మరలు కొలిపి మాయమాటలు చెప్పి గారడీ చేసి మోసం చేసినటువంటి కేసీఆర్కు మరి పెద్దపల్లితోనే ఆయన గద్దదించే కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భాన్ని నేను ఆశిస్తా ఉన్నా. అవునా కాదా చెయ్యత్తి చెప్పాలి. తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అప్పటి మంత్రి శ్రీధర్ బాబు గాని, అప్పటి పెద్దలు జీవన్ రెడ్డి గాని, పొన్నం ప్రభాకర్ గాని, అప్పటి శాసనసభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
నాయకులంతా ఢిల్లీలో ఉన్నటువంటి మా పెద్దలు జైపాల్ రెడ్డి గారు కానీ అప్పుడున్నటువంటి మా ఎంపీలు అందరు కానీ పొన్నం ప్రభాకర్ అందరు ఎంపీలందరూ కానీ తెలంగాణ యొక్క అవసరాన్ని ఆకాంక్షను తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 2014 ఎన్నికల లోపల ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు అవుతున్నటువంటి నమ్మకం ఉన్న కేసీఆర్ గారు ప్రజలను రెచ్చగొట్టి ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క ఆత్మహత్యలు అంటే వాళ్ళ యొక్క ఆత్మత్యాగాల మీద లబ్ధి పొందాలని ఆయన కుటుంబం నుంచి ఏ ఒక్కడు ఓలే ఆయన కుటుంబంలో ఎవరు కూడా ప్రాణత్యాగాలు చేసుకోలే ప్రాణత్యాగాలు చేసుకున్నది ఎవరు అమాయకులైనటువంటి బీద కుటుంబాలకి వచ్చినటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగాల వేటలో మాకేమో తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది నేను ఒక్కడిని త్యాగం చేస్తే వేల మంది పిల్లలకు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు ప్రేరేపించినటువంటి ఆ మాటలకు బలైపోయినటువంటి వాళ్ళ ప్రాణాలు మరి అదే హరీష్ రావు కిరోసిన్ పోసుకున్నాడు కానీ పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపుల తల మీద వేసుకోలే ముందలున్న పిల్లల మీద అగ్గిపుల వేసిండు పిల్లల ప్రాణాలు తీసిండు ఆత్మత్యాగాలు చేసుకున్న కుటుంబాల మీద ఈ రోజు వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు 500,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఉద్యమాల సమయంలో పిల్లలు అనుకున్నారు అయ్యా ఆంధ్రోళ్ళని మొత్తం ఎలగొడతాం ఆంధ్రోళ్ళు ఎవరు ఉండరు ఈ ఉద్యోగాలన్నీ మనకే తెలంగాణలో ఏ ప్రైవేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ ఉద్యోగం అయినా మొత్తం మన పిల్లలకే తెలంగాణ వస్తేని వాళ్ళకి అందరికి కూడా ఊసిగొల్పిండు ఇంకా చాలా మంది తెలంగాణలో బతుకు జరువు కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళని అయ్యా ఈ బిల్డింగ్లన్నీ హైదరాబాద్ లో ఉన్న బిల్డింగ్లన్నీ రేపు ఆంధ్రోళ్ళు వెళ్ళిపోతారు మొత్తం నిలబడతాం అన్ని ఖాళీ అవుతాయి మనమే ఆక్రమించుకుంటాం అనేటటువంటి మాట చెప్పిండు అందరూ అనుకున్నారు ఆహా ఇంత పెద్ద భవనాలు కట్టిండ్రు ఆంధ్రోళ్ళంతా ఈ భవనాలన్నీ మన పాలైపోతాయి అనుకున్నారు ఇవన్నీ కేసీఆర్ గుంజి మాకిస్తారని అనుకున్నారు ఆశపడ్డారు అంటే ఎంత మోసం చేసిండు ఎంత తెలంగాణ ప్రజల యొక్క బీదరికాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు ఈ దొర అని ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దొర అంటే ఇదే కులానికో ఏ మతానికో కాదు ఎవరైతే ప్రజల పైన ప్రజల యొక్క స్వేచ్ఛని హరించి వారి యొక్క బీదరికాన్ని వాళ్ళ యొక్క అవసరాలను అడ్డు పెట్టుకొని అవకాశంగా తీసుకొని ఏదైతే అవకాశవాదంతో ప్రజలను ఏలాలనుకునేవాడు దొర అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క బీదరికాల పైన వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అవసరాల పైన వాళ్ళని రెచ్చిపోనిచ్చి వాళ్ళ ఆత్మ బలిదానాల పైన ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి కూర్చున్నవే ఏం చెప్తాడు ఆయన అంతమంది చచ్చిపోనికే కాంగ్రెస్ పార్టీ కారణం ముందే ఇచ్చింటే చచ్చిపోకుండా అంటాడు అంటే ఇక్కడ కూడా నీవు పిల్లలను రెచ్చగొంచి నువ్వు ప్రాణాలు తీసి సోనియా గాంధీ నువ్వు ఇటువంటి రథాయిత్యం చేస్తున్నావనే ఇటువంటి అన్యాయంగా తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావనే తెలంగాణ ఎచ్చి పరిస్థితులు ఇచ్చి తీర్తా మీరు పోయి ప్రజలకు చెప్పండి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ ఇవ్వడానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఖచ్చితంగా తెలంగాణ ఇస్తా మీరు అందరూ ధైర్యంగా పోయి తిరగండి తెలంగాణ ప్రాంతంలోని మాకందరికీ కూడా ఆ సందర్భంగా మంత్రులున్నా మేము కొన్ని రోజులు రాజీనామాలు చేసి మా విధులకు దూరంగా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఆమె చెప్పి మీరు ప్రజల్లోకి పోయి పనిచేయండి నేను తెలంగాణ ఇస్తా మీరు ధైర్యంగా పోండి ప్రజల్లోకి చెప్పి మమ్మల్ని వెన్నుదట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతుందని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఒక్క సీటు రాకుండా నష్టపోతుంది తెలంగాణలో కూడా తెలంగాణ తెచ్చినారని చెప్పి కేసీఆర్ కు ఓటేసే ప్రమాదం ఉంది అని చెప్పినా కూడా మనం మాట ఇచ్చినాం మనం తెలంగాణ ఇద్దాం ఓటమి గెలుపులు అనేది కాదు ఓట గెలుపు కోసం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ విద్యార్థుల్లాగా ఇంకెవరు ఆ విద్యార్థులాగా కుటుంబాల్లో ఆ బాధను ఇంకో విద్యార్థి ఇంకో కుటుంబం అనుభవించకూడదని ఆ కుటుంబంలో ఆ బాధను అనుభవించినటువంటి తల్లిగా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మఘోషను
అర్థం చేసుకున్నటువంటి తల్లిగా, తెలంగాణ తల్లిగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి, తెలంగాణ తల్లి సోని అమ్మ అని చెప్పి సందర్భం మీకు అందరినీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తల్లికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? ఈరోజు కన్న తల్లి మనను 9 నెలలు కడుపులో పెట్టి మోసి కని పెద్దగా చేసినందుకు తల్లి రుణం ఏ విధంగా తీర్చుకుంటామో? తెలంగాణ రాదు అన్న తెలంగాణ, తెలంగాణ వస్తుందా మేము చూస్తామా అనుకున్న తెలంగాణ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున మన ప్రత్యేక రాష్ట్రంలో మన పాలకుడు స్వయం పాలన, స్వయం పాలన అనేటువంటి ఊతమట్టి ఊతమట్టి స్వయం పాలన అని ఊదరగొట్టినటువంటి కేసీఆర్ ఈరోజు స్వయం పాలనలో మనకు ఏం చేస్తా ఉన్నాడు, మనకు స్వేచ్ఛ ఉందా ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నాడు. ఒక ఉద్యమం చేయడానికి లేదు, ఒక నిరసన తెలపడానికి లేదు. ఇందిరా పార్క్ కాడ బంద్ టెంట్లు కనపడకూడదు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే ఒక్క టెంట్ కూడా వేసే అవసరం రాదన్నాడు. ఆయన చెప్పిన మాట నిజం. ఇందిరా పార్క్ కాడ టెంట్లు వేసే విధానాన్ని ఎత్తేసిండు, ఎత్తేసి ఆయన చెప్పిన మాట నిజం చేసుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక శాపం ఉందంట, నువ్వు నిజం చెప్తే నీ తల 100 ఒక్కలైతుంది, నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెప్తా ఉండు, ప్రజాని మోసం చేస్తా ఉండు, నిజం మాత్రం చెప్పకు, నువ్వు చెప్పింది మాత్రం చెయ్యకు, అబద్ధాలు చెప్పు, నిజం చెప్తే నీ తల 100 ఒక్కలైతుంది అని చెప్పిండంట. అందుకే నిజం అయినాడు, అయ్యా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా, నేను తల్లిదండ్రుని ముఖ్యమంత్రిని చేయకుంటే నా తల నరుక్కుంటా గానీ నేను నా మాట తప్పదన్నాడు. మాట తప్పిందా లేదా? అంటే ఆయన నిజం మాట్లాడితే తల ఒక్కలైతుందని ఆయనకంటే ఎట్లా నరుక్కునే ధైర్యం లేదు. మంది గొంతులు తీసేటోళ్ళు కానీ సొంత గొంతులు నరుక్కునేకే ఎప్పుడు చేతనవుతుంది? ఆ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి కేసీఆర్ని 2019లో సమయం దగ్గరకు వస్తా ఉంది, ఆయనని ఇంటికి పంపాల్సిన సమయం దగ్గర వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ఉద్యమం ప్రజలకు స్వేచ్ఛనిచ్చి, ప్రజల గొంతుకు తినిపించి ఈ ఉద్యమాన్ని ఊతమిచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ఉద్యమాల తెలంగాణ గడ్డ ఎందుకు మూగబోయిందా అని చెప్పి ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకు మూగబోయిందా? ఆ రోజు సహచరుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, అన్ని కుల సంఘాలు, ప్రతి ఒక్కరూ సహచరుల సమ్మెలో పాల్గొని తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేసినాయో ఈరోజు తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున నిరంకుశ నియంతృత్వ అమానుష పాలన జరుగుతూ ఉంటే ఎందుకు గళమిప్పుతలేవని అందరూ కూడా విచిత్రపోయి చూస్తూ ఉన్నారు తెలంగాణ వైపు. ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఎందుకు సైలెంట్గా చూస్తూ ఉందని ఎదురు చూస్తూ ఉన్నారు. యువత నడుం బిగించాలి తెలంగాణలో, తెలంగాణలో, తెలంగాణలో. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఆనాడు రజాకారులకు ఏ విధంగా బుద్ధి చెప్పిందో, ఏ విధంగా రజాకారాన్ని ఎదిరించిందో ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ఎదిరించి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఆనాడు టీవీలు లేవు, పేపర్లు లేవు, అక్కడ ఇక్కడ 2 రోజులకు 3 రోజులకు వచ్చే పేపర్లు. ఆనాడు అటువంటి నిరంకుశ పాలనకు గొంతు ఇప్పించినటువంటి తెలంగాణ గడ్డ ఈరోజు ఎందుకు మూగబోయిందా? టీవీలు, పేపర్లు, అధికార పార్టీకి ఒక పక్క, అంటే అవి కూడా అంటే విచిత్రమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా పాపం ఆయనకు భయపడి, ఎందుకంటే ఆయన ఇష్టారాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశమైన నిరంతృత్వ పాలన జరుగుతూ ఉంది కాబట్టి ప్రజల గొంతుకను వినిపించాల్సినటువంటి పత్రికలు, మీడియా కూడా గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల గొంతుకను వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామ గ్రామాన ఎక్కడ అభివృద్ధి లేదు, ఏ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా లేదు, కులాల పేరు మీద ప్రజలను చీలుస్తా ఉన్నారు, విడగొడతా ఉన్నాడు. కేవలం ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారే రాజకీయాలు ఈరోజు ఈ కేసీఆర్ చేస్తున్నాడంటే ఆ కేసీఆర్ తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా.
కేసీఆర్ కొడుకు మాట్లాడతాడు మనం ఆ జిల్లాకు వచ్చి, కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అంట. అయ్యా నీ అయ్యా ఎడ పుట్టిండో తెలుసుకో, ఏ పార్టీలో పుట్టిండో తెలుసుకో, నీ అయ్యా ఏ పార్టీలోకి వెళ్ళి పుట్టొచ్చిండో తెలుసుకో. ఈరోజు ప్రజలను మోసగించే మీరు, థర్డ్ క్లాస్ అయినటువంటి మీరు, మీ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, ఈ దేశం కోసం దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ ఎంతో మందిని నువ్వు అవమానిస్తున్నవే. ఒక నాలుగేళ్లకే నీకు అధికారం వచ్చి అహంకారం తలకెక్కి కళ్ళు వెనక్కి పోయి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఖబర్దార్, కేసీఆర్ కుటుంబ పాలన నీవు ఒకేసారి 5 మంది ఉన్నారేమి అధికారంలో, నెహ్రూ పాలన అని చెప్తావు. నెహ్రూ గాని, ఇందిరా గాని, రాజీవ్ గాని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినా, సోనియా గాంధీకి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చినా, రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా, ఒక సర్పంచ్ పని కూడా మనం వదులుకోమే. ప్రధానమంత్రి పదవిని వదులుకున్నటువంటి గొప్ప త్యాగధనులు నెహ్రూ కుటుంబం అని, గాంధీ కుటుంబం అని సందర్భం తెలియజేస్తా ఉన్నా. మీరు వాళ్ళ కాలి కోటి కింద దుమ్ము కూడా మీరు సారని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయి కాదు, అర్హత మీకు లేదు. 2019లో ఇంటికి పోనీకే సిద్ధంగా ఉండండి. మూటే ముల్లే సర్దుకొని నీ బిడ్డ, కొడుకు, అల్లుడు అమెరికాకే పోతారో, మరి ఇంకేడికైనా పోతారో, మరి జాగలు ముందే చూసి పెట్టుకునండి. ముందే మంచి మంచి జాగలు ఏడా ఉన్నాయి మీకు దాచుకొని ఇంకా చూసి పెట్టుకున్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 2019లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలియజేసుకుంటూ, రాహుల్ గాంధీ నాయకత్వం, జై హింద్, జై కాంగ్రెస్. దీని తర్వాత పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. తెలంగాణ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు మృత్యుంజయం గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఉండి ఎన్నో సూచనలు చేసిన వ్యక్తి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మా రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా ఉండి మా పరిగి నియోజకవర్గాన్ని కూడా ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి, అదేవిధంగా డికే అరుణ గారు, శాసనసభ్యురాలు రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు మాకు శాంతనగర్ నుంచి పరిగి వరకు కూడా రోడ్డు ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా చాలా మంది వేదిక పై ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా మన గీట్ల ముకుంద్ రెడ్డి గారు, మన పెద్దపల్లి నియోజకవర్గం అని చెప్తేనే ముకుంద్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది. అలాంటి ముకుంద్ రెడ్డి గారి ఆత్మశాంతి జరుగుతుందంటే ఈ రోజు ఈ వేదిక ఉన్నటువంటి జనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది మూకు పెద్దపల్లి అన్నది సంకేతం అందుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, నేటి కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి పెద్దపల్లి నాయకులందరికీ, అదేవిధంగా గీట్ల సవిత, డాక్టర్ సవితారెడ్డి గారికి, మన వెంకటరమణారావు గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు విషయాలపైనే తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. నీళ్ల పరిస్థితి ఆలోచన చేస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలవరానికి జాతీయవాద వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా జాతీయవాద రావాల్సింది ఉండే ఈ ముఖ్యమంత్రి రీడిజైనింగ్ చేసి మన యొక్క అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ, దీని మూలంగా మనకు రావాల్సినటువంటి జాతీయ హోదా రాకుండా పోయింది, నిధులు రాకుండా పోయినాయి, నీళ్లు రాకుండా పోయినాయి. ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా చట్టబద్ధత కల్పించడం జరిగింది.
జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు నిధులు రావాలని చెప్పి చట్టబద్ధ కల్పిస్తే దాన్ని అమలుపరచకుండా నీరు రాసినప్పుడు మనం గమనిస్తున్నాం. నియామకాల పక్షానికి వస్తే 107,000 ఉద్యోగాలు అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో ఎన్నోసార్లు చెప్పి ఒక 10-15,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగ యువతులంతా కూడా నిరుత్సాహపరచడం మనం గమనిస్తున్నాం. మనం ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మా రంగారెడ్డి జిల్లా చేవల్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి పేదవాడి గుండె చప్పుడు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉచిత విద్యుత్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకందరికీ కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నివాసంలో కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ తో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అడిగినాను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004లో ఇచ్చిన ఉచిత విద్యుత్ మూలంగా ఎంత మేలు జరిగిందంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రూపాయల కరెంట్ బిల్ కట్టే వాళ్ళం. మనకు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే 3 లక్షల రూపాయల కరెంట్ బిల్ కట్టే వాళ్ళం. పేదవాళ్ళ గుండె ఆగిపోవద్దని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాం. పేదవాడిని కార్పొరేట్ ఆసుపత్రిలో కోటీశ్వరుడి పక్కనే వైద్యం చేసుకునే విధంగా ఈ రోజు అది అపోలో హాస్పిటల్ కానీ యశోద హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా సరే వైద్యం చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. పేదవాళ్ళు ఇంజనీర్లు కావాలని, పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం జరిగింది. పేదవాళ్ళు గుడిసెలో ఉండొద్దు, గుడిసెలేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తే మనందరికీ ఒకరొకరికి పేదవాళ్ళకు ఒకరికి 5-6 లక్షల రూపాయల వరకు మేలు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరికైనా సరే మేలు జరిగిందంటే ఎవరికి లేదనే చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు పెద్ద చిన్న తేడా లేదు. జానడంతా జానారెడ్డి అని మాట్లాడతారు, ఎంత అవమానకరంగా అంటే అసలు దేశానికి స్వాతంత్రం గురించి మోతీలాల్ నెహ్రూ గారు సొంత ఆస్తులను పణంగా పెట్టి అలహాబాద్ లో పోరాటం చేయడం జరిగింది. నెహ్రూ గారు క్యాబినెట్ లో ఇందిరాగాంధీ గారు లేరు, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్ లో రాహుల్ గాంధీ గారు లేరు. మరి ఎందుకు కేసీఆర్ నీ క్యాబినెట్ లో కేటీఆర్ ఎందుకు పెట్టుకున్నావు, ఒక్కసారి నువ్వు ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు 4,000 ఇస్తామంటారు. 4,000 కాదు, మాకు రావాల్సింది రైతు రుణాల మాఫీ కింద ఒకరొకరికి 30,000 రావాలి. 30,000 ఇవ్వకుండా నువ్వు విడతల వారిగా 4,000 ఇస్తా అంటున్నావు. ఈ 4,000 కాదు 30,000 కావాలని చెప్పి మనమంతా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్లికి పోయినా ఏ సాగుకు పోయినా మనమంతా ఒకటే చర్చ చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, చెయ్యి గుర్తుకే ఓటేయాలి అన్నది చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ యొక్క అబద్ధాలని మన క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నైజాలను కూడా ప్రచారం చేయాలి. మన దేశ సరిహద్దు లోపల మన దేశ స్వాతంత్రం గురించి అప్పుడు ఏ విధంగా అయితే త్యాగాలు చేస్తారో తన జీవితం కూడా త్యాగం చేయాలని చెప్పి అతను ఆర్మీలో చేరి ఎక్కడ అంటే తీవ్రమైనటువంటి చలిలో అక్కడ కూడా ఉద్యోగం చేస్తూ అక్కడ పనిచేసి మన దేశం యొక్క సర్వభౌమత్వాన్ని గురించి కృషి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు కేటీఆర్ కేసీఆర్ ఏ విధంగా అవమానించే విధంగా ఉన్నారో మన గ్రామాలకు వస్తే ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళను కూడా తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తూ చేతి గుర్తుకు ఓటే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు రామ్మోహన్ రెడ్డి గారికి, పిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు. అందరికి నమస్కారం. వేదిక మీద పెద్దన్నారు కాబట్టి మళ్ళొకసారి మళ్ళా పెద్దపల్లి ఎమ్మెల్యే సీట్ కాంగ్రెస్ గెలిచినాక విజయోత్సవ సభలో మాట్లాడదామనే మాట మనం చేస్తూ అందరికి నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటారా. చాలా ధన్యవాదాలు. ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు. తర్వాత చాలా ధన్యవాదాలు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శారద గారు.
కార్యక్రమ అధ్యక్షులు మృత్యుంజయ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, పత్రికా విలేకరులు, పెద్దపల్లికి సంబంధించినటువంటి అక్కలు చెల్లెలు అందరికీ నా యొక్క నమస్కారములు. రాబోయేటువంటి కాలం ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మొదలు పెట్టుకొని, అంటే సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి మహిళను ఒక లక్షాధికారిగా చూడాలనేటువంటి ఆలోచనతోని ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని ఇవాళ భిక్షాధికారిని చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి టీఆర్ఎస్ చేసింది మహిళలకు ఏమీ లేదు, అన్ని రకాలుగా మోసం చేశారు. బంగారు తల్లి పథకం నుండి మొదలు పెట్టుకుని ఆసరా పెన్షన్ కానివ్వండి, అభయహస్తం కానివ్వండి, మహిళలకు ఇచ్చేటువంటి లోన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి నష్టం చేశారు. చేసింది ఒక ఘనత ఏదన్నా ఉంది టీఆర్ఎస్ పార్టీ అంటే అది కవితను తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చోబెట్టడం. ఆ కవిత ఏం చేస్తుందంటే డబ్బులు సంపాదించుకోవడం తప్పించి ఇంకా మహిళలకు ఏం చేయట్లేదు. కాబట్టి వచ్చే ఎలక్షన్లలో ప్రతి మహిళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరుగుతా ఉన్న బస్సు యాత్రకు సంబంధించి మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు గౌరవ పెద్దలు, పూజ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంతపూర్వకమే మాట్లాడిన పెద్దలు డికే అన్న గారు, సోదరులు శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మన జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, సోదరులు ఎస్ఈసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆరపల్లి మోహన్ గారు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు, మిత్రులు రాజ్ సింగ్ గారు, అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి నేరెళ్ల శారద గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు సంతోష్ కుమార్ గారు, ఎన్ఎస్సీ అధ్యక్షులు వెంకట్రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మిత్రులు గోమాస శ్రీనివాస్ గారు, ఈరోజు మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంత వాసులు సోదరులు విజయ రమణారావు గారు, అదేవిధంగా ఈరోజు సీనియర్ నాయకులు మరి మాజీ జడ్పీటీసీ సభ్యులు ఈర్ల కొమరే గారు, సోదరులు సురేష్ రెడ్డి గారు, పెద్దలు ధర్మయ్య గారు, సోదరిమణి గీట్ల డాక్టర్ సబితారెడ్డి గారు, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అన్నయ్య గౌడ్ గారు, ఈరోజు ఇక్కడ అనేక మంది మా ఎస్సీసెల్ చైర్మన్ శ్రీనివాస్ గారు కానీ, మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు కానీ, మిత్రులు బిసిసెల్ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, మరి 7 నియోజకవర్గాలకు సంబంధించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు మంతని నర్సింగ్ గారు, ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడు సునీల్ గారు, మరి వేదికపై ఆసీనులైన అనేక మంది పెద్దలు, జడ్పీటీసీ సోదరిమణి స్థానికంగా ఉన్న దివ్యారెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు, పెద్దలు మరి సీనియర్ న్యాయవాది సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడే చాలా గట్టిగా ఎప్పుడు మాట్లాడినా ఆవేశంగా ఉంటాడు, ఆతృతతో మాట్లాడుతూ ఉంటాడు మా సోదరుడు పరిగి శాసనసభ్యులు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల పాటు పరంగా నిత్యం ప్రజల్లో పోరాటం చేస్తున్న మరి సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు వినోద్ రెడ్డి గారు, పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ మన జిల్లా కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జ్ పెద్దలు ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, సోదరులు జనరల్ సెక్రటరీ గారు గంగాధర్ గారికి, మరి అదేవిధంగా కాంతం గారికి, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు,
మరి యువమిత్రులు సోదరులు కౌశిక్ రెడ్డి గారు అందరికీ కూడా, ఎందుకంటే వీరందరూ కూడా ఏదో విధంగా తనదైన రీతిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో చాలామంది వక్తలు మాట్లాడారు. మనకు కావాల్సింది ఈరోజు అనేక సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదు. మీ అందరి స్ఫూర్తి 2019లో ఈ పెద్దలందరూ ఇచ్చిన మాటలను తీసుకెళ్ళి ప్రతి గ్రామాన ఇంటి ఇంటికి వెళ్ళి గత 4 సంవత్సరాల కాల హయంలో మరి జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారో చెప్పాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారో చెప్పాలా, వేదికపై ఉన్న పెద్దలందరూ ఏం చెప్పినరు ఇంటింటికి పోయి చెప్తే దిమ్మ తిరగాలే టీఆర్ఎస్ పార్టీకి రేపు ఎన్నికల్లో. ఈరోజు ఎవరు ఏమనుకున్నా రాబోయే కాలంలో 2019లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అని కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తితో ముందుకు పోతే తప్ప ఈరోజు ఈ నియోజకవర్గంలో మనం గెలవం. మిత్రులందరికీ చెప్తా ఉన్నాం, పోటీలు పక్కన పెట్టండి, పోటీ మన మధ్యలో కాదు, పోటీ ఇతర పార్టీల పరంగా వారు చేస్తా ఉన్న అవినీతి కార్యక్రమాల పట్ల, వారు చేస్తా ఉన్న కార్యక్రమాల పట్ల మనం పోటీ పడదాం, ముందుకు తీసుకెళ్దాం. కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని పెంచే కార్యక్రమం చేసినప్పుడే ఈ అందరి నాయకుల సంభాషణ మీరు విన్నట్టయితే ముందుకు తీసుకెళ్లిన కార్యక్రమం చేసినట్టయితే. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం నా పక్కన ఉన్న నా నియోజకవర్గం కానీ ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, మీ సోదరులు విజయ రమణారావు గారు చెప్పినట్టు D83 D86 కు సంబంధించి నీళ్లు రాలే, రైతులు నష్టపోయినరు, రైతులకు ఘోరమైన అన్యాయం జరిగింది. అన్యాయం జరుగుతుందయ్యా అని రైతులు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడే పెద్దలకు చెప్తా ఉన్నా, ఎక్కడ లేని విధంగా మొన్న శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెడితే 3 రోజులు తీసేసిండ్రు కర్ఫ్యూ. ఇక్కడ ఈ జిల్లాలో 144 సెక్షన్ గత 4 రోజుల నుంచి నడుస్తూ ఉంది. సెక్షన్ 30 కూడా 4 రోజుల నుంచి నడుస్తుంది పోలీస్ యాక్ట్ కింద. అంటే 4 జమ అయితే అరెస్ట్ చేయొచ్చు అని అధికారం ఇస్తే రైతులను భయభ్రాంతులను చేసే కార్యక్రమం. మీరు మేము అందరం కలిసి వేదికపై ఉన్న వాళ్ళందరం కలిసి అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాం, నీళ్లు కావాలి, నీళ్లున్నాయ్యా, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నాయి, నీళ్ళు ఇయ్యాము మా రైతు సోదరుడికి అంటే మేము నీళ్ళు ఇయ్యాం, మిడిమానేరుకు తీసుకెళ్తాం, అటు నుంచి సిద్దిపేటకు తీసుకెళ్తాం, గజ్వేలకు ఏ విధంగా తీసుకుపోయే ఆలోచన చేస్తామని చెప్తా ఉన్న ఈ హరీష్ రావు రోజు పొద్దుగాలు లేవగానే ఇదేదో ఎగ్జిబిషన్ పెడతారు కదా, మన ఎగ్జిబిషన్ చూసేందుకు పోతాం. ఏం చేస్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు మొదలుపెట్టిండు ఈ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు? మరి మనము ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ గారి పేరు మీద యావత్ తెలంగాణ రాష్ట్రానికి నీరందించే కార్యక్రమం చేస్తే దాన్ని ఆపు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు మొదలుపెట్టాడు. పెట్టి నిన్న చెప్తా ఉన్నాడు ఒక్కొక్క రాష్ట్రం. ఇప్పుడు మొన్నటి వరకు ఏమైంది, మన మీ పెద్దపల్లికి సంబంధించిన టీఆర్ఎస్ మిత్రులు మా మంత్రినిలా కనబడ్డారు. ఏమయ్యా ఎటు వచ్చినావు అని అడిగిన, ఏం లేదు సార్ మా ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టు పనులు ఎట్లయితున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిందట సూషిరమ్మని సూషించేందుకు పోతున్నాము, ఏం చేస్తావయ్యా అంటే కమ్మగా చికెన్ బిర్యానీ పెడుతుండ ఆ కాంట్రాక్టరు, చూసి వద్దామని పోతా ఉన్నావు, రాత్రి వచ్చేటప్పుడు ఏదో ఒక సౌలత్ కల్పిస్తాడని ఆలోచనతో పోతా ఉన్నావు అని చెప్పే కార్యక్రమం చేయబోతా ఉన్నారు తప్ప ఈరోజు హరీష్ రావు గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వేదిక ద్వారా. మీరు మంత్రిగా ఈరోజు శాసనసభ పరంగా ఉన్న వాస్తవాలను వెల్లడించి మీ ఛాంబర్లో కూర్చొని అయ్యా చీఫ్ ఇంజనీర్ సరిగ్గా పనిచేస్తున్నావా లేదా, లేకుంటే ఇంజనీర్ సరిగ్గా పనిచేస్తా ఉన్నావా లేదా, ఎన్ని క్యూబిక్ మీటర్ల పని జరుగుతూ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఊంటే అంటే కాంట్రాక్టర్ల దగ్గరకు వస్తాడు, ఇక్కడ సూపర్వైజర్ కంటే ఘోరం. ఈరోజు మేము అందరం ఆలోచన చేయాల, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అక్కడే కూర్చొని హైదరాబాద్లో కూర్చొని నీ చీఫ్ ఇంజనీర్లు
చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు. ఆ సాంకేతిక నిపుణులు వారు పని చేయాల్సిన ధర్మం వారి పైన ఉంటుందని తెలుసుకోకుండా ఈయననే ఇంజనీర్ అవుతుండు, ఈయననే డ్రాఫ్ట్స్మెన్ అవుతుండు, ఈయననే మరి ప్రత్యేకించి ప్రొక్లైన్ నడిపేటోడు అవుతుండు, డోజర్ నడిపేటోడు అవుతున్నాడు. ఎందుకయ్యా ఇంత శ్రద్ధ? మొన్న ఇంకో రాష్ట్రం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చాడు, నిన్న కాక మొన్న సోరేన్ గారిని తీసుకొచ్చారు. మరి ఆయనకు వచ్చి చూపెట్టి అడుగుతా ఉంటే మేమేమి అయ్యా తీసుకొచ్చినావు తీసుకొచ్చినావు, రైతు సోదరులకు ఏమైనా న్యాయం జరుగుతుందా కనుక్కోమని అడుగుతే, రైతు సోదరుల గురించి మాట్లాడతలేరు, భూ నిర్వాసితుల గురించి మాట్లాడతలేరు, ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడతలేరు, ఈరోజు వారికి రావాల్సిన నష్టపరిహారం గురించి మాట్లాడతలేరు, ఈరోజు ఉపాధి కోల్పోతా ఉన్న ప్రతి ఒక్క గ్రామ సోదరుని గురించి మాట్లాడలేదు. ఏమనంటే పోలీసు వాళ్ళు అడ్డుకొని అరెస్ట్ చేసి వాళ్ళు పోయేంతసేపు మొన్న మా లక్ష్మణ్ కుమార్ గారు ఉండడో లేదో ఇప్పుడు వెళ్ళిపోయినవా. మా ధర్మపురి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారిని అడుగుదామని పోయాడు. మా ప్రాంతానికి నీరెట్లు వస్తాయి, నీరెందుకు వస్తలేదు అని అడిగితే ఆయన పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అరెస్ట్ చేసి పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం అంటే 100 మంది పోలీసులు ఒక నేరస్తులుగా తీసుకుపోయేందుకు తీసుకెళ్లారు. ఇది జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మనము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పిండ్రు పెద్దలు జీవన్ రెడ్డి గారు, రేపు ఇదే వేదిక జూనియర్ కళాశాల వేదికలో ఈ టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి, ఈ పార్లమెంట్ సభ్యుడు సుమను వచ్చి రైతుల గురించి 4000 చెక్లు ఇస్తారయ్యా రేపు పొద్దున ఇదే వేదిక ఇట్లనే పెట్టుకొని. మనం అంతా స్వచ్ఛందంగా వచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారు? ఏవో చెప్తారు, రైతులను తీసుకురారా భయ్, లేకుంటే మహిళా గ్రూపులకు సంబంధించి పీడికి చెప్తారు మొత్తం నింపేసి, ఇగో 4000 చెక్ ఇస్తున్నాం రైతు సోదరుడికి అని చెప్తే రైతు సోదరులందరూ కూడా మనం పోయి చెప్పాలి ఈఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ప్రతి ఎకరం కింద దాదాపు 40,000 రూపాయలు నష్టపోయిన రైతు సోదరుడికి ఈ ఎమ్మెల్యే గారు, ఈ ఎంపీ గారు, ఎవరైతే మంత్రి ఈటల రాజేందర్ వస్తాడో తన జేబులో ఇచ్చిన 30,000 రూపాయలు అదనంగా కల్పిస్తేనే రైతుకు న్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. మిత్రులరా, మనం ఆలోచన చేయాలి. ఒక పక్కన ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పూర్తి స్థాయిలో ఎండిపోయి పత్తి మిర్చి వరి పంట నష్టపోతా ఉన్న సందర్భంలో ఈరోజు రైతుల గురించి మాట్లాడే నాదుడు లేక ఏదో బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టాం, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో ఒక్కొక్క ఓటుకి 4000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రబీ తర్వాత వచ్చే రబీకి మళ్ళొక్క 4000 రూపాయలు ఎందుకు? శాసనసభ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అదో 4000 రూపాయలు ఇస్తే రైతు సోదరుడు సంతోషపడి ఓటేస్తాడని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ అందరు రైతు సోదరులందరూ మనం గమనిస్తా ఉన్నాం, చైతన్యవంతమైన రైతులు. ఈ రైతు సోదరులకు సంబంధించి మనం కోరుదాం. ఈరోజు మీ అందరికీ తెలుసు 100,000 రూపాయల రుణమాఫీ పథకం పేరు మీద 4 సంవత్సరాల కాలం గడిపిన ఆ రైతు సోదరుడి బాధ ఈరోజు 100,000 రూపాయల పైన మిత్తి 40,000 నుంచి 50,000 రూపాయలు అయింది. 4000 కాదు, ఇటు చూసినా అటు చూసినా, మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ఆ గిట్టుబాటు ధర చూసినా, 100,000 రూపాయల మీద మిత్తి చూసినా, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద రైతులు నష్టపోయిన నష్టపరిహారం చూసినా కనీసం 30,000 40,000 రూపాయలు ఇస్తేనే రైతుకు న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, రైతు పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలిచింది. ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ మా ప్రధానమైన ధ్యేయం, ప్రభుత్వం ఏర్పాడైన 2 నెలల్లోపనే ప్రతి ఒక్క రైతు సోదరుల బ్యాంక్ అకౌంట్లో వారికి సంబంధించిన వడ్డీతో సహా కార్యక్రమం చేయటం జరుగుతుంది. మిత్రులారా, మీ అందరు కూడా గమనించండి, నేను ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలే కానీ రైతు సోదరులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈరోజు విద్యార్థులు పడతా ఉన్న ఇక్కట్లు, 2 బెడ్రూములని ఆశతో ఓటేసిన ఆ ఓటర్ మహేశ్వర ఆవేదన ఆందోళన
చెప్పడానికి ఊరూరా తీసుకుపోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలోనే ఈ బస్సు యాత్ర కార్యక్రమం. మొన్న ఇంతకుముందు చెప్పారు మా సోదరులు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు కానీ ఒక యువ శాసనసభ్యుడు దళిత సోదరుడు సంపత్ కుమార్ గారిని ఎక్స్పెల్ చేయడంతో పాటు దాదాపు వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులని శాసన మండలి సభ్యులని అందరినీ కూడా సస్పెండ్ చేయడం అనేది అప్రజాస్వామికం. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఎవరు కూడా చూస్తూ ఊరుకోబోరు. కోర్టులో వాద్యం నడుస్తూ ఉంది, తప్పకుండా మన పరంగా న్యాయం జరిగే పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న తరుణంలో న్యాయం వచ్చిన తర్వాత ఈరోజు ఏ ముఖాన ఈ హరీష్ రావు తీర్మానం పెట్టిన హరీష్ రావు గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ యావత్ తెలంగాణ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు చాలా మరి మంది వక్తలు మాట్లాడటం జరిగింది. దయచేసి మిత్రులందరినీ కోరుతా ఉన్నా, నేను మొదట మాట్లాడింది 2009 మన లక్ష్యం, 19 మన లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశలో అందరూ కూడా కలిసి కట్టుకొని పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుద్దాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దాం, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ మరి పెద్దలు నాగేందర్ గారు కూడా మాట్లాడేది ఉంది, మరి మాట్లాడలేకపోయారు. చాలా మంది వక్తలు కూడా మాట్లాడేది ఉంటే మాట్లాడలేకపోయారు. నేను ఎవరైనా పేర్లు తీయకుండా ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కానీ అందరు కూడా మా అంటే ఈరోజు జమస్ జన సమీకరణ కార్యక్రమ భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి, గ్రామ శాఖ అధ్యక్షుడికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, మిత్రులకి, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్కు సంబంధించిన, బీసీ సెల్, ఎస్సీ సెల్కు సంబంధించిన మిత్రులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా పాత్రికే సోదరులకు కూడా పెద్దలందరూ మాట్లాడింది యథాతథిగా మరి పత్రికల ద్వారా ప్రజలకు అందజేసే కార్యక్రమం మరి చేయాలని సంకల్పించిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది, ఒక ప్రజాస్వామ్య యువకుడు హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫేస్బుక్లో ఒక వార్త పెట్టిండని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా అతన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడనేటువంటి సంఘటన, ఇది ప్రజాస్వామ్యవాదులు ఒక కాంగ్రెస్ వాదులు మాత్రమే కాదు యావత్ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసిన అంశంగా భావిస్తూ ఈ విషయాన్ని గురించి ఒక మాట చెప్పవలసిందిగా నేను మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్ గారిని నేను కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. తమ అసమర్థతను అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం భావ నియంత్రణకు పాల్పడుతూ మొత్తం మీడియా హౌసెస్ అన్నింటినీ కూడా బ్లాక్మెయిల్ చేసి అదిరించి బెదిరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాలకు సంబంధించిన వార్తలు రాకుండా ఒక పక్కన కుట్రపూరిత ప్రయత్నం చేస్తూనే మరో పక్కన సామాజిక మాధ్యమాలలో సైతం భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకుండా ఈరోజు కాలరాసే దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు కేసీఆర్ సర్కార్ చేస్తూ ఉంది. దానికి మచ్చు తొలకగా ఇవాళ హైదరాబాద్ లో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక వెబ్సైట్ అడ్మిన్ ను ఫేస్బుక్ అడ్మిన్ ప్రశాంత్ అని చెప్పని మల్లన్న సాగర్ కు సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఫేస్బుక్ పేజ్ కి అడ్మిన్ ఇవాళ చెప్ప పెట్టకుండా దొంగల లెక్క మఫ్టీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఇవాళ మొత్తం చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఒక విషయాన్ని సూటిగా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం యువకులం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు, ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా ఈ సామాజిక విప్లవాన్ని ఇట్లా పోలీసులను అడ్డం పెట్టి కనుక అణచివేయడే ప్రయత్నం చేస్తే మరో సామాజిక విప్లవం, మరో ప్రజాస్వామిక తెలంగాణ విప్లవం వస్తుందని చెప్పని తెలియజేస్తూ మేము పోలీసులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ సర్కార్ కింద మీరు పనిచేస్తుండొచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ సర్కార్ కింద పనిచేయాలి మీరంతా. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సామాజిక మాధ్యమ
మీ చిట్టా రాసుకుంటున్నాం. తప్పనిసరిగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీపై చర్యలు తప్పవని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. డీజీపీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మహేందర్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక సందర్భంగా. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ, మూడు సింహాల టోపీ పెట్టుకున్న పోలీసులందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి తప్ప కేసీఆర్ కో గులాబీ సైన్యానికో బానిసలుగా ఉండొద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే మాట, ఇవాళ మహేందర్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక సందర్భంగా. ఈ వేదిక ఉన్నట్టుగా పెద్దలందరి యొక్క సమక్షంలో, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల సమక్షంలో మొత్తం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తెలంగాణ ప్రజల యొక్క వారి తరపు నుండి మహేందర్ రెడ్డి గారు బీ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రశాంత్ని ఇమీడియట్ గా బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి సోషల్ మీడియాలో పోస్టింగ్లు వచ్చినాయని చెప్పని కనుక మీరు ఇట్లనే కేసులు పెడితే ఒకటికి 100 రెట్లు సామాజిక మాధ్యమాలను వాడుకొని పోస్టింగ్లు పెడతాం. చివరిగా ఒకటే మాట, ఫేస్బుక్ లో వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెడితే ప్రశాంత్ను అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో బడ్జెట్ రికార్డులను ఫడ్జ్ చేసి దొంగ లెక్కలతో తప్పుడు లోన్లు పట్టుకొచ్చి మన సంపదను దోచుకు తింటున్న కేసీఆర్ పై ఎన్ని కేసులు పెట్టాలా అని చెప్పని పోలీసు వారిని ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఒకటే 30 సెకండ్స్, పొద్దునట్టు చేరియాలకు సంబంధించిన ఆడేపు నరేందర్ అని చెప్పని ఒక యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఆ పిల్లవాడు ఫోన్ చేసి చెప్పిండు, అన్న నా మీద రౌడీ షీటర్ కేసు పెడతారట, పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు, ఎందుకు పెడతానారు అంటే నువ్వు పార్టీలో మారి కాంగ్రెస్ పార్టీ మారి గులాబీ కండ కప్పుకోరా బాబు, నీ మీద కేసులు ఉండవని చెప్పని బెదిరిస్తున్నాడు. ఇదేనా పోలీస్ వ్యవస్థ? తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఎస్ఐలు సిఐలు అయినరు, సిఐలు డిఎస్పీలు అయినరు, డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు అయినరు, మీరు అందరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున పదవులు అనుభవిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న ఉద్యమకారుల పైన తప్పుడు కేసు పెట్టడం అన్యాయం, నేరం, ఇది సామాజిక ద్రోహం అనేటువంటి విషయం పోలీసులు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పని, ప్రభుత్వం ఇటువంటి చిల్లర పనులకు పాల్పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఇమీడియట్ గా ప్రశాంత్ను రిలీజ్ చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. జై హింద్. ఇక ఆఖరి రీల్ వచ్చిందా? ఆఖరి రీల్కి వచ్చింది మిత్రులు. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అసలు భూమా శ్రీనివాస్ మాట్లాడేది ఉండే, కానీ నేను ఆయనను విజ్ఞప్తి చేసిన ఆయన నేను మాట్లాడన్నాడు, నేను దండం పెడతానని అందరికీ ఆయన మొదలే మాట్లాడుతుంటే భూమా శ్రీనివాస్ అందరికి దండం పెడతానని చెప్పిండు, లేదు దండం పెట్టాలి. ఇక ఇప్పుడు ఆఖరి లాస్ట్ స్పీకర్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. జయమని చెప్పి గోమా శ్రీనివాస్ గారు అన్నారు, నేను ఉపన్యాసం ఇయ్యాయి కానీ ఆయన అన్నారు తెలంగాణ ప్రజా చైతన్య యాత్ర సామ్రాట్ క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి సభకు ఇందాకనే మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ సభకు ఒకసారి నమస్కారం పెట్టుకొని మీరు పరిచయం కమ్మని. మిత్రులారా, సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ సమయంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి మీ అందరి ముందు ఇక ముందు సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, పూర్వ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మృత్యుంజయ పంతులు గారు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సురేష్ రెడ్డి గారు, డాక్టర్ సవితారెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేంద్ర మాజీ పార్లమెంట్ సభ్యులు జైపాల్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పెద్దపల్లి నియోజకవర్గంతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు. అది విద్యార్థి పోరు కావచ్చు,
కార్మిక పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు, ఎల్లంపల్లి D83 నుంచి 86 నుంచి మీకు నీళ్లు వదలనప్పుడు ఈ ప్రాంత భూములను ఎండబెట్టి పైకి తీసుకెళ్లి తమ పంటలు పండబెట్టుకుంటుంటే మీ తరఫున పోరాటం చేస్తున్న మా మిత్రుడు అన్ని సందర్భాలలో చివరికి జైలుకి వెళ్ళినప్పుడు కూడా అండగా నిలబడ్డ మా సోదరుడు విజ్జన్న, మీకందరికీ తెలుసు మీకోసం ఈ నియోజకవర్గంలో విజ్జన్న తరఫున 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఈ ప్రాంత రైతులు ఈ నియోజకవర్గ ప్రజలతో నన్ను ఎన్నుకున్న కొడంగల్ నియోజకవర్గ ప్రజలతో ఏ అనుబంధం అయితే ఉందో మిత్రుడు మాజీ శాసనసభ్యులు విజ్జన్న తరఫున గతంలో మీ కష్టాలలో మీకు అండగా ఉండడానికి మీ నియోజకవర్గంలో 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, పాదయాత్రనే కాదు ఆనాడు రైతుల కోసం పైపులు పలగొట్టే ఈ ప్రాంతాన్ని ప్రజలను ఈ రైతాంగాన్ని మోసం చేసి నీళ్లు తరలిస్తుంటే పైపులను పలగొట్టి ఎండిపోతున్న పంటలను పండించడానికి ప్రయత్నం చేస్తే సోదరుడు విజ్జన్నను అదే విధంగా జడ్పిటీసీ గంట రామును అరెస్టు చేసి కరీంనగర్ జైల్లో పెడితే జైల్లోకి వచ్చిన సందర్భంగా మా మిత్రులు మేడిపల్లి సత్యం మీద మా వాళ్ళ మీద కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా మీకోసం పోరాటం చేసినమంటే ఈ నియోజకవర్గ రైతుల పట్ల ఇక్కడ ఉన్న నాయకుల యొక్క పట్టుదలను అర్థం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా మీ నియోజకవర్గానికి వచ్చింది. ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకొచ్చినాం. ఆనాడు ఆత్మ బలిదానాలతో నూనూగు మీసాల యువకులు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబడి పోతుంటే కన్న తల్లిగా ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ దుఃఖమేందో, ఆ బాధ ఏందో, ఆవేదన ఏందో, మనుషులను కోల్పోతే ఎంత కష్టం ఉంటుందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రాష్ట్రానికి ఆనాడు ఎన్నోసార్లు కాంగ్రెస్ కోట్లు వేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశానికి వేసినాం, ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే మా బతుకులు మారిపోతాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆనాడు మీ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కావచ్చు, విజ్జన్న కావచ్చు, మాజీ మంత్రివర్యులు జీవనన్న ఒక్కరినే ఈ మొత్తం ఉత్తర తెలంగాణలో 43 నియోజకవర్గాలుంటే ఒక జీవనన్నను నర్సంపేటలో మాధవరెడ్డిని ఇద్దరినే తప్ప 41 మందిని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్లమెంట్లు ఆనాడు తెలంగాణ కోసం నాకు తెలిసి మిత్రుడు పొన్నం ప్రభాకర్ ఏ అవసరం కోసం గాని, ఏ పదవి కోసం గాని, ఏ కోరికల కోసం గాని ఎవరి ముందు తల కూడా వంచలేదు. కానీ తెలంగాణ కోసం శ్రీమతి సుష్మా స్వరాజ్ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మా బిడ్డలు చచ్చిపోతున్నారు, మా బిడ్డలు బతకాలంటే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తల వంచి సాష్టాంగ నమస్కారం పెట్టి తెలంగాణ రాష్ట్రం తెస్తే అలాంటి తెలంగాణ ఉద్యమకారులను కూడా ఓడించి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తే 5 బడ్జెట్లను ప్రవేశపెట్టిండు, 5 బడ్జెట్లలో 675,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ 119 నియోజకవర్గాలకు విడగొడితే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు వస్తాయి. నేను అడుగుతున్న పెద్దపల్లి బిడ్డల్ని మీ ఊరికేమన్నా వచ్చి
మీ నియోజకవర్గానికి మీ గ్రామంలో ఇండ్లు వచ్చినాయా? మీ గ్రామంలో దళితులకు భూమి వచ్చిందా? మీ గ్రామంలో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీ గ్రామంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ గ్రామంలో రైతులకు రుణమాఫీ జరిగిందా? మరి ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి రానప్పుడు 675,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని ఈ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి కేసీఆర్ కేటీఆర్ చొక్కా పట్టుకొని లాగి అడగాలనుకున్న కాంగ్రెస్ పార్టీని శాసనసభలో నుంచి పోలీసుల చేత గెంటించినందుకే ఇవాళ ప్రజా కోర్టులోకి వచ్చినాం. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో భాగంగా ఇదే పెద్దపల్లి ఐటీఐ కళాశాలలో ఓ మొక్క నాటినవు కదా, నువ్వు నాటిన మొక్క 4 రోజులకే ఎండిపోయింది, నీకేమన్నా సిగ్గుందా? నువ్వు నాటిన మొక్క ఎండిపోతే గా మొక్కను కూడా కాపాడలేను అని 4 కోట్ల తెలంగాణ బిడ్డలను నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా. ఆయన కాదు, ఆయన కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ 2 మాటలలో చెప్తా. ఆయన ఇక్కడ చదువుకోలే, గుంటూరులో చదువుకున్నాడు, ఆ తర్వాత పూణాలో చదువుకున్నాడు, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371D ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో చదువుకోనోడు చివరికి రాష్ట్రంలో చెప్రాసి నౌకరికి కూడా అర్హత లేదు. అట్లాంటిది నీ అయ్యను తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిని చేస్తే నిన్ను మంత్రిని చేసిండు, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినావు, ఇదే మున్సిపాలిటీ పెద్దపల్లి అయినప్పుడు వచ్చిండు 50 కోట్ల రూపాయలు మీకు ఇస్తా అన్నాడు, 1 రూపాయి నన్ను వచ్చిందా? అంటే అయ్యను మించినోడు కొడుకు, అయ్యా 1 నెంబర్ అయితే బిడ్డ 10 నెంబర్. ఈ కేటుగాళ్ళు ఇద్దరు కేటీఆర్ కేసీఆర్ కలిపి చెప్పిన అబద్ధాలు మళ్ళీ చెప్పకుండా మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్య పెడుతూ రైతాంగాన్ని మోసం చేస్తూ అమరవీర కుటుంబాలను దగా చేస్తూ నిరుద్యోగ యువతను బజార్లో తిప్పుతూ చదువుకుంటున్న విద్యార్థులను వాళ్లకు పరీక్షలు పెట్టకుండా పెట్టిన పరీక్షలన్నీ కూడా పేపర్ లీకులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణను దగా చేసి అనుభవం గల్లోడంటే కేసీఆర్ అంట, యువకుడు అంటే కేటీఆర్ అంట, లంబుగాడంటే హరీష్ అంట, ఆడబిడ్డ అంటే కవితమ్మ అంట, సిప్పల్ మోస్టోడ్ అంటే సంతోష్ అంట. అన్ని పదవులు వాళ్ళ ఇంటి నిండా తీసుకున్నారయా. ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇవాళ వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు తీసుకున్నాడు. నిన్న మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెట్టిండ్రు, గా బుడ్డోడు ఏం చేసిండే చిట్టినాయుడు వానికి కూడా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి, కేసీఆర్ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు, వాడికి కూడా ఏదో పదవి, వయసు లేదు కాబట్టి ఇయ్యలే కానీ వయసు ఉంటే చిట్టినాయుడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వడానికి ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు. సోదరులారా, ఇంతకుముందు మా మిత్రుడు శ్రవణ్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఒక యువకుణ్ణి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతున్నాడని చెప్పి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిందని చెప్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పోలీసుల చేత నిర్బంధించి అక్రమ కేసులు పెట్టించి పోలీసులలో కూడా చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు, దాదాపుగా 90% పోలీసులు ఎవరు ఇష్టపూర్తిగా పని చేస్తలేరు, 10% మంది ఎందులోనైనా దొంగలు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు, బానిసలు ఉంటారు, గులాంగిరి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి గులాంగిరి చేసే వాళ్లకు కేసీఆర్ కు సలాం కొట్టేటోళ్లను ఇవాళ రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, పెన్నుల మీద మన్ను కప్పుతే గన్నులై మొలకెత్తుతాయి, గన్నులై మొలకెత్తుతే అవి పాలకుల గుండెల్లో పేలుతాయి. కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావు రాసే రాతలను, మాట్లాడే మాటలను, పాడే పాటలను, కవులను కళాకారులను, మా ఏపూరి సోమన్నను
నీకు వ్యతిరేకంగా పాట పాడిండని చెప్పి గొలుసులేసి బంధించి పోలీస్ స్టేషన్ లో గొడ్డును కట్టేసినట్టు కట్టేసిన ఆ గలాన్ని ఆపలేదు, ఆ గొంగడిని నువ్వు తీయలేదు, ఆ గజ్జల మూత ఆగలేదు. ఇయాలను ఇలాంటి నిర్బంధాలతో తెలంగాణ సమాజాన్ని నువ్వు నిర్బంధించలేవని చెప్పి చంద్రశేఖర్ రావు గారికి చెప్తున్నా. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, భూస్వాములకు, పెట్టుబడిదారులకు, జాగీర్దారులకు, జమీందారులకు, రజాకర్లకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుత రైతాంగ పోరాటం చేసిన గడ్డ తెలంగాణ గడ్డ. సాయుధ రైతాంగ పోరాటంలో మగవాళ్ళే కాదు, ఆడబిడ్డలు కొంగు నడుముకు చుట్టి చేతిలో తుపాకీ పట్టి ఒడిసేలలో రాళ్ళు పెట్టి ఒడివేడి కొట్టి రజాకర్లను నిజాం నవాబులను తరిమిన చరిత్ర తెలంగాణ చరిత్ర. చంద్రశేఖర్ రావు గారు, అధికారం వచ్చింది కదా, అధికారం మదంతో కళ్ళు మూసుకపోతే 80,000 పుస్తకాలు చదివినా అన్నావు కదా, తెలంగాణ పొలిమేరులు దాటే వరకు నిజాం నవాబును ఏ రకంగా చదివిండ్రో తెలంగాణ బిడ్డలు, ఒక్కసారిగా పుస్తకం చదువు, అప్పుడు నీకు అర్థమవుతుంది నిజాం నవాబుకు ఏ గతి పట్టిందో, ఇవాళ నయా నవాబుని అనుకునే నీకు ఏం గతి పట్టబోతుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. సోదరులారా, మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ వేదిక మీద, కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు, ఏం చేసిండో చూసిండ్రు. ఇవాళ మంత్రి అయినా వాడు కంత్రి అయినా నిర్ణయించేది మీరు, మీ చేతిలో ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం. కేసీఆర్ ఇచ్చే ఎకరాకు 4,000 పేరు మీదను, ఓటు కోసం ఇచ్చే 10,000 రూపాయల మీదను, రాత్రి అయితే చేతికిచ్చే సారా బుడ్డి మీదను వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కరోజు మనం తప్పు చేస్తే 5 సంవత్సరాలు ఆ పాపం మనల్ని వెంటాడుతుంది, ఆ పాపం మనల్ని బతకనివ్వదు. ఒక్కసారి 2014లో ఓటేసిన రోజు ఒక్క క్షణం ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అవకాశం ఇద్దామని ఆనాడు తెలంగాణ సమాజంలో 33% అనుకుంటేనే 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 4 సంవత్సరాలల్లా 152,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెడితే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి మన బతుకులు చింద్రమై అప్పుల ఊబిలో చచ్చిపోయే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టిందంటే ఒక్క ఓటు విలువ ఎలాంటిదో ఆలోచన చెయ్యండి. రేపు రాబోయే ఎన్నికలల్లా ఆలోచన చెయ్యండి. మన బతుకులు బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఉద్యమకారులను ఆదుకోవాలంటే, అమరవీరుల కుటుంబాలను గౌరవించాలంటే, నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావాలంటే, నిత్యం ఆరుగాలం కష్టపడే రైతాంగానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కేసీఆరే గతంలో చెప్పిండు, గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా అని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆ కేసీఆర్ గాడిదకు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గతంలో చేసిన తప్పు మళ్ళీ జరగకూడదు. గ్రామ గ్రామాన తిరగండి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో ప్రతి భుజాన్ని, ప్రతి గుండెను తట్టండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయండి. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటాం. కష్టకాలంలో అండగా ఉన్న నాయకులను, కార్యకర్తలను భుజాల మీద ఎత్తుకుంటాం. ఇవాళ కష్టపడే కార్యకర్త శ్రమ వృధా పోదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పేర్లు గ్రామ గ్రామాన రాసి పెట్టుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు అంతకు పదింతల కార్యకర్తల్ని ఆదుకుంటాం. ఇవాళ పార్టీకి అండగా ఉండండి. మా నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేదు, తెలంగాణ సమాజానికి ఇబ్బంది ఉంది.
కష్టం ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి, అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయింది. ఇవాళ ఎవ్వరు కూడా మా తరపున ఎవరైనా ఉన్నారా అని ఈరోజు ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్ళండి, రైతులకు అండగా ఉండండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా మళ్ళీ తుదిదశ ఉద్యమం చేద్దాం. తుదిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని గద్దె దించుదాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ యువతను, అమరవీరులను ఆదుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి అశేష సంఖ్యలో తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవరెవరైతే ఈ సభ విజయవంతానికి కృషి చేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ముగిసినట్టుగా ప్రకటిస్తా ఉన్నా. మైకు పనిచేస్తానే అన్న, మైక్ పనిచేస్తానే. Yeah, I don't know.